వెల్కమ్ టు ఐ ఈ రోజు మన గెస్ట్ ఆర్మీలో తెలుగువాడు సత్తా చూపించిన ఆఫీసర్ వెలిచెట్టి వెంకటేశ్వర గారు రిటైర్డ్ కర్నర్ కణుకులో పుట్టి ఆర్మీ వర్క్ వెళ్ళడానికి ఆ ఎలా జరిగింది ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి అగ్రికల్చర్ ఫ్యామిలీ పక్కన చివటం గ్రామంలో మా నాకగారు వ్యవసాయం చేస్తారు నన్ను స్కూల్కి పంపించాలని ట్రై ఎంట్రీ పాయింట్ చేశారు వాళ్ళ వైపు నుంచి ఊరి టెర్రిస్ట్ పంజీలు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీతో బాగా కలిసిమెలిసి ఉంటాయి పైకి కిందికి తిరుగుతా వాళ్ళ పని అదేనా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వారిలో వాళ్ళు ఏమనుకున్నారంటే మన ప్రధానమంత్రి సో మొత్తం జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసేసుకుందాం జమ్మూ ఏరియాలోకి వచ్చేసారు ట్యాంకులు ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశం తీసుకున్నారో అంటే ఇంత డిసైతుంది మనిషి అసలు లాల్ బహదూర్ శాస్త్రి అనుకోలేదు జీవితంలో పఠాన్కోట్ అక్కడ అక్కడ కి ముందే మనకి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటారు అక్కడి దగ్గర నుంచి కొంచెం ట్రికల్ వస్తున్నాయి బోర్డర్ ఏరియా నుంచి క్రాస్ చేయాలి న్యూ ఇయర్ డే ఇట్ ఈ నాట్ నార్మల్ సేఫ్ జరిగిందండి మిస్ జడ్జిమెంట్ అవి ఊరి అటాక్ మార్నింగ్ టూ ఓ క్లాక్ దూకేసి లోపలికి వచ్చింది వాళ్ళు అటాక్ చేయాలి ఫోన్ సెక్టర్ ఎక్కువ అటాక్లు అవుతుంటాయి కారణం ఏమంటే అక్కడ నుంచి కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్గా వెళ్ళడానికి దగ్గర సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది ఎంతవరకు దారి తీస్తుందో రియాక్షన్ ఎంతవరకు సరిపోతున్నప్పుడు కూడా ఆఖరి ఊపిరి పోతున్నంత వరకు కూడా గ్రెనేడ్ బ్లాక్ చేయడానికి తయారు అంత మోటివేటెడ్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అప్పుడు చూసినంత ఫౌనా ఫ్లోరాల్ ఇంకెప్పుడు చూడలేదండి కొంచెం అంత సైజులో వెదురు ఉండేదాన్ని ఆ వెదురు మీద నడిచేవాళ్ళం దాదాపు నెలకి ఇరవై అడుగుల పైన నడిచేవాళ్ళం చెట్ల మీద మామూలు దారిలో కంటే ఓ చెట్టు మీద నుంచి ఓ చెట్టు ఇలా చెట్టు మీద నుంచి ఇలా ఒక నిమిషం నుంచున్నాం అనుకోండి మన సెన్స్ చేసి బ్లీచెస్ మనకి ఇక్కడ పడతాయి రక్తం ఫీల్ ఆ లాక్ అయిపోవడంలో అది లాగలేదు నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ముందరు క్యాప్చర్ చేసేస్తాం ఇప్పుడే న్యూక్లియర్ ఇదే డెడికేషన్ ఉంటుందండి కానీ మనకి ఏంటంటే డిసిప్లిన్ వల్ల పక్క కడుగుతుంది కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది ఆ రోజుల్లో ఈ కార్గిల్ దగ్గర ఉన్న మౌవ్యూస్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మన గెస్ట్ ఆర్మీలో తెలుగువాడు సత్తా చూపించిన ఆఫీసర్ పేరు వెలిచెట్టి వెంకటేశ్వర గారు రిటైర్డ్ కాలినల్ వెంకటేశ్వర గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పుట్టి ఆర్మీకి వెళ్లారు ఆర్మీకి వెళ్ళిన తర్వాత జమ్మూ కాశ్మీర్తో సహా చాలా ప్రాంతాల్లో పనిచేశారు అసలు పాకిస్తాన్కి మనకి ఎందుకు యుద్ధం జరుగుతుంది అటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా మనం దాన్ని రిటార్ల్యూషన్ చేస్తుంటాం పాకిస్తాన్లో ఉన్న ప్రజలకన్నా ఆర్మీ కష్టమా లేదా ఆర్మీ వాళ్ళే కావాలని రెచ్చగొడుతుంటారా అనే అంశాలతో పాటు చాలా విషయాలు అదే తెలుసుకుంటాం ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ జరిగిన ఇష్యూతో పాటు అటువంటి సంఘటనలు బంగ్లాదేశ్ జరగకుండా ఉంటే ఏం చేయాలి ఒకవేళ జరిగితే మన పక్కన ఉన్న రా మన మన రాష్ట్రాలు త్రిపుర లాంటి అస్సాం మేఘాలయ రాష్ట్రాలు దాని ఇంపాక్ట్ ఏమైనా పడుతుంటుందా ఒకవేళ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ సార్ ఆర్మీ అనగానే ప్రతి ఒక్కరికి దేశం కోసం మా పేరు వింటేనే ఏదో చేయాలరా అనిపిస్తుంది కానీ అందరూ చేయాలనుకుంటారు వెళ్తారు సాధిస్తారు కానీ చేయాలనుకుంటారు కానీ కొంతమంది తర్వాత తుచుకుని బయటకు వస్తుంటారు అక్కడ ఉన్న శిక్షణకో దేనికో భయపడి ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే సాధారణంగా తమ పిల్లలు డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలను లేదా మంచి టీచర్ అవ్వాలని సాఫ్ట్వేర్ అవ్వాలని ఇటీవల కాలంలో సివిల్స్ అనుకుంటారు కానీ ఆర్మీ వైపు వెళ్ళాలి అక్కడ దేశం కోసం సేవ చేయాలి అని చాలా తక్కువ మంది అనుకుంటారు ఆ విధంగా అనుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడున్న ట్రైనింగ్ చూసి మా పిల్లడు దేశంకి వెళ్ళాడు అక్కడ యుద్ధం జరిగితే చనిపోతాడు అనే భయంతో కొంతమంది వెనక్కి వస్తారు కానీ కొంతమంది ముఖ్యంగా చెప్పాలంటే మీలాంటి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకే అంకితం చేస్తుంటారు దేశం కోసం ఆర్మీ అనగానే దేశం సర్వీసే కాకుండా ఆర్థికంగా కూడా నిలబడచ్చు అనేది కొంతమంది చూపిస్తుంటారు అంటే ఆర్మీలో అంత ప్రొవిజన్ ఉంది కాబట్టి ఒకవేళ ఆర్మీకి రావాలంటే ఏం చేయాలి అంటే సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే ఆర్మీ వ్యక్తి తన పిల్లలు పంపాలంటే ఏం చేయాలి దేశ సరిహద్దులో జరుగుతున్న వివాదాలు కానీ యుద్ధాల మేఘాలు వస్తున్నప్పుడు ఎలాగ మీరు దాన్ని చేసుకొస్తుంటారు ముఖ్యంగా విందాక చెప్పినట్టుగా బంగ్లాదేశ్ ఇష్యూ వస్తున్నప్పుడు ఎలాగ దాన్ని మనం కేవలం పాకిస్తానే మనం చూస్తున్నా కానీ ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి కూడా చైనా నేపాల్ ఇటువంటి కూడా మనకి థ్రెట్ ఉందనే విషయాన్ని మనం కొంచెం ఆలస్యంగా గుర్తించడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తాయని చాలామంది చెప్తుంటారు దాంట్లో మీరు వేపు లేదు ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు షార్ట్అవుట్ చేసుకోవచ్చని మీ సలహాలు చెప్పే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వెలిచేటి వెంకటేశ్వర గారు తణుకులో పుట్టి ఆర్మీ వర్క్ వెళ్ళడానికి ఆ జర్నీ ఎలా జరిగింది ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి అగ్రికల్చర్ ఫ్యామిలీ తణుకు పక్కన చివటం గ్రామంలో మా తాతగారు వ్యవసాయం చేసేవారు ఆ రోజుల్లో మా నాన్నగారు టీచర్ అయ్యారు పొలాలు తగ్గ సైజు తగ్గిపోవడంతో నన్ను సైని స్కూల్కి పంపించాలని ట్రై చేశారు నేను సైన స్కూల్లో లాస్ట్ ఫిఫ్త్ క్లాస్ బ్యాచ్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో జాయిన్ అయ్యా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సార్ ఇక్కడ మీరు తణుకు దగ్గర ఊరు చెప్పారు ఉండరాజవరం అక్కడ మాధవరం ఒక ఊరు ఉంటుంది అండి మిలిటరీ ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా గా బాగా పట్టున్న ఏరియా సంవత్సరానికి మూడు పంటలు వస్తాయి బాగా డబ్బున్న ఊరు అందులో మీ మీరు పుట్టిన పెరిగిన ఊరు సినిమా ప్రపంచానికి చాలా దగ్గర ఉన్న ఊరు ఇవన్నీ విడిచిపెట్టి ఎందుకు వెళ్తుంటారండి దానికి ఒక కారణం ఉందండి ఆ పర్టికులర్ మాధవరం అన్న ఏరియా కొంచెం సోషల్గా అప్పర్ క్యాస్ట్లో లేదు ఓకే కొంచెం లోవర్గా ఓబీసీ టైప్ కింద ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం ఫస్ట్ ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు అంటే లోకల్ జమీందారులకి ఈ రావు బహదూర్ ఇటువంటి బిరుదులు ఈ అవార్డులు లోప చూపించి ఎంతమందిని రిక్రూట్ చేయగలిగితే అంతమందిని పంపించమనేవారు ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న అతను బాగా రిక్రూట్ చేయగలిగాడు బిరుదు ఇచ్చేసారు అలాగే ప్రకాశం జిల్లాలో గిద్దలూరు విలేజ్ అని ఉంటుంది కంప్లీట్ గిద్దలూరు కూడా మా మిలిటరీ విలేజ్ ప్రతి ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇలాగ కొన్ని ఊళ్ళు ఉన్నాయండి ఇక్కడే కాదు కేవలం హర్యానాలో కూడా రాజస్థాన్లో కూడా రాజస్థాన్లో అయితే ప్రైవేట్గా వాళ్ళు మెస్లే ఏర్పాటు చేసుకున్నారు జ ఆఫీసర్లు ఏంటి జవాన్లు ఏంటి ఒక ఊరు జనరల్గా రాజస్థాన్ నుంచి వచ్చానని అనగానే నిధి ఊరు అనగానే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఎస్ అని లేకపోతే దాని పక్కన ఊరు అలాగే హర్యానాలో కూడా ఇంతేకాదు ఈవెన్ మణిపూర్ నాగాల్యాండ్ అటువంటి రిమోట్ ఏరియాస్లో కూడా ఏమవుతుందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు జాయిన్ అవ్వడం మొదలు పెడతారు దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ వస్తుంది సార్ మీరు చెప్తున్నట్లుగా మణిపూర్ నాగాల్యాండ్ అవ్వచ్చు లేదంటే హర్యానా నాగ రాజస్థాన్ నార్త్ స్టేట్ కానీ లేదా నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కువ నుంచి ఉంటారు కానీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ఎందుకు ఉంటారండి ఆర్మీలో ఉంటారండి ఎస్పెషల్లీ మన వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి టెక్నికల్ సర్వీసెస్లో ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు కానీ బ్యాక్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కానీ వాళ్ళు కంపేర్ చేసుకుంటే తక్కువ అనిపిస్తుంది అదేంటంటే అండి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వీలుగా అప్పట్లో మార్షల్ రేసెస్ అని ఒక థీరీ తీసుకొచ్చారు గోర్ఖా గోర్ఖాస్ ఆఫ్ నేపాల్ హర్యానా జాట్స్ అలాగే పంజాబ్ నుంచి జట్ సిక్లు అంటే మన చౌదరీస్ అన్న మనం చౌదరీస్ అంటాం వాళ్ళు జట్ సిక్లు అంటారు అలాగే డోగ్రాస్ జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ నుంచి రాజ్పుట్లు పుట్లు అహీర్స్ అహీర్స్ అన్నది బేసికలీ ఓబీసీ కేటగిరీలో వస్తుంది ఇటువంటి తెగల్ని యుద్ధం అంటే యుద్ధానికి అంటే ఏంటంటే వీళ్ళకి పంట పొలాలు ఎక్కువ లేక ఆ పాత రాజుల టైంలో కూడా సేనల్లో చేరే చాలా ఉత్సాహం ఉంటుంది తర్వాత వీళ్ళ కల్చర్లో కూడా కొంచెం కల్చర్ వస్తుందండి అంటే ఇప్పుడు నేపాలీస్ అయితే దుర్గాదేవి పూజ అప్పుడు దసరా అప్పుడు బలిస్తారు అది మనంతా వాళ్ళు తట్టుకోగలుగుతారు అదే మన వాళ్ళకి బలి చూస్తే కొంచెం యాపగింపుగా ఉంటుంది సో ఆ కల్చర్ ఓవరాల్ డెవలప్ అవుతుందండి అగ్రికల్చర్ పుట్టు బాగా పండిన ఉన్నరాజవారం నుంచి ఎందుకు నేనండి సైనిక స్కూల్ తర్వాత ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్కి ట్రై చేశాను అంటే ఎందుకంటే మీకు అటువైపు వెళ్ళాలి అనే ఆలోచన మీకు వచ్చిందా మీ నాన్నగారికి వచ్చిందా మీ నాన్నగారు పంపించారు మా నాన్నగారికి వచ్చిందండి ఆ రోజుల్లో ఈ ప్రైవేట్ సెక్టర్ ఉండేది కాదు ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్లో ఎయిటీ త్రీలో నేను ఎన్డీఏ జాయిన్ అవ్వడం జరిగిందండి అప్పట్లో మా స్కూల్లో ఏంటంటే ఎన్డీఏ జాయిన్ అవ్వడమే మెయిన్ ఉద్దేశం అప్పుడు కూడా అదే ఉద్దేశం కానీ అప్పట్లో ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దానివల్ల ఏంటంటే మా వన్ ట్వంటీ బ్యాచ్ లో థర్టీ సెవెన్ జాయిన్ అయ్యారండి ఇండియాలోనే రికార్డ్ అది అసలు ఆర్మ్ ఫోర్సెస్ లో జాయిన్ మీరు సైనిక్ స్కూల్ స్కూల్ కోరుకోండి థర్టీ సెవెన్ పీపుల్ జాయిన్ అయ్యారండి అంటే మీ నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి ఎందుకంటే అంతలా కలిగింది అందులో మీలాంటి గ్రామాలంటే సంవత్సరానికి మూడు పంటలు మంచి డబ్బు ఉంటుంది అంటే చెప్పాలి నిజంగా చెప్పాలంటే మా తాతగారు పసుపు పెండ్లం వ్యాపారం మొదలెట్టారు ఆయన వ్యాపారం చేయడం రాక చాలా లాస్లు వచ్చేసినాయి లేకపోతే అంటే తణుకులో చెప్పుకోవడానికి కొంచెం పెద్ద ఫార్మర్స్ హరిచంద్ర ప్రసాద్ గారు మా తాతగారికి డైరెక్ట్గా తెలుసు తెలిసిన అలాగే ఉన్న కూడా పెద్ద రైతులు మా తాతగారికి బాగా తెలుసిన మా తాతగారు వాళ్ళ నాన్నగారు అంటారా ఆ కందుకూరు వీరేశలింగం అటువంటి వాటిల్లో ఇన్ఫ్లుయన్స్ అయ్యి కాశీ వెళ్ళి పౌరోహిత విద్య నేర్చుకుని వచ్చారు అందుకని ఆయన కమ్మ బ్రాహ్మణు అనేవారు ఆయన పౌరోహిత్యం చేసేవాడు సో ఆ విధంగా ఉంటా మామూలుగా కొంచెం నుంచి వచ్చారు కాబట్టి కూడా కొంచెం అడ్వెంచరిజం ఓకే సక్సెస్ అయ్యారు తర్వాత ఎన్డీఏలో చేరిన తర్వాత ఆర్మీకి అదే ఐఎంఏ అండి వన్ ఇయర్ ఉంటుంది మాకు దాని తర్వాత నేను మద్రాసు రెజిమెంట్కి సెలెక్షన్ అయ్యాను నైన్ మద్రాసు యూనిట్లో జాయిన్ అయ్యాను కాకపోతే ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు అయిన తర్వాత నాకు అక్కడ కమాండ్ దొరకడం కష్టమైంది అందుకని సిక్ లైట్ ఇన్ఫెంట్రీ అని నన్ను వేరుగా పంపించారు అది పంజాబ్లో ఉంటుందండి మాకు వచ్చే ట్రూప్స్ అందరూ జనరల్గా కొంచెం సోషల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ అండి అంటే ఎడ్యుకేషన్ అది తక్కువ ఉంటుంది అలాగే కొంచెం బిహేవియర్ కూడా మోటుగా ఉంటుంది సార్ మీరు మద్రాస్ టీంలోంచి వెళ్ళారు ఒకసారి పంజాబ్ వెళ్ళారు అక్కడ మీకు ఫుడ్ విషయంలో కానీ భాష విషయంలో కానీ ఇంకెందులో ఇబ్బంది రాలేదు కల్చర్ భాష విషయం నేను నేర్చు మాకు చిన్నప్పటి నుంచి నేర్పేది కదండి నేను గురుముఖి నేర్చుకున్నాను గురుముఖిలో సంతకాలు పెట్టేవాడిని జవాన్స్కి ఫస్ట్ దర్బార్లోనే అంటే మేము దర్బార్ అంటావాడిని అది మీరు టౌన్ హాల్ మీటింగ్ అంటారు కార్పొరేట్ సెక్టర్లో ఆ టౌన్ హాల్ మీటింగ్లో నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే మూడు నెలల లోపల ఎవరైనా మీరు గురుముఖి న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇది చదివి మాకు చెప్పండి అంటే నేను అది చదివి చెప్తాను అన్నాను అలాగే ఒక అతను పేపర్ తీసుకొచ్చాడు మూడో టౌన్ హాల్ మీటింగ్లో నేను మొత్తం అది చదివి దాని మీనింగ్ అంతా చెప్పాను అలాగే ఎక్సరీస్మెన్ కూడా రాసే ఉత్తరాలన్నీ గురుముఖిలో రాసి ఉంటే వాటిని ట్రాన్స్లేట్ చేసి నేనే చెప్పేవాడిని అలాగే సంతకం తర్వాత నేను పగిడి కట్టుకునేవాడిని అండి తలబాగా కట్టుకునేవాడిని సార్ ఒకసారి వెనక్కి వెళ్దాం మద్రాసు ఇంట్లో మీకు బాగా మెమరబుల్ చెప్పండి అక్కడ నేను అప్పుడు ఫస్ట్లో గుల్మార్గ్లో మా మా యూనిట్ ఉండేదండి స్టార్టింగ్లోనే అప్పటికి ఇంకా కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ మొదలవ్వలేదు ఆ రోజులో ఒకసారి నేను వెళ్ళాల్సి వచ్చింది అంటే రిజర్వేషన్ ఆ రోజుల్లో మీకు ట్రైన్ రిజర్వేషన్ జమ్మూలో చేయాలంటే ఎంత కష్టం ఉండేదో చూడండి మీరు గుల్మార్గ్ శ్రీనగర్ వచ్చి శ్రీనగర్ నుంచి జమ్మూకు రావాలి జమ్మూకు రావాలండి బాగా సార్ సాయినగర్ నుంచి గుల్మార్గ్ ఉందా రోడ్ ఉండండి రోడ్ ఉందండి ఫస్ట్ క్లాస్ ఉండేది ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ వచ్చేవారు కూడా అలాగే అప్పట్లో మా వాళ్ళకి తెలిసిన ఎవరో మినిస్టర్ ఉంటే ఫరూక్ అబ్దుల్లా గారు మినిస్ట్రీలో ఒక మినిస్టర్ ఇంటికి కూడా వెళ్ళాం అప్పట్లో కాశ్మీర్లో ఏం గొడవ ఉండేదండి కాకపోతే అప్పుడప్పుడే మొదలవుతుంది నేను యూనిఫామ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాష్ డ్రా చేసుకుని వచ్చేవాడిని అంటే అది ఆ రోజుల్లో ఎదు ఎక్కడ ఉండండి గుల్మర్గ్కి మా యూనిట్లో జవాన్స్కి ఇవ్వాల్సిన క్యాష్ శ్రీనగర్ నుంచి శ్రీనగర్ మెయిన్ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి తీసుకుని వెళ్ళేవాడిని యూనిఫామ్లో యూనిఫామ్లో జస్ట్ ఒక జీప్ వేసుకుని వచ్చి అది హైఅల్టిట్యూడ్ షూస్ తోటి వచ్చి అక్కడ క్యాష్ పది పన్నెండు పదిహేను లక్షలు అలా తీసుకుని వెళ్ళేవాడిని చేయగలరా అది ఇప్పుడు చేయడం కష్టమేనా సార్ గుల్మరంగ అనగా మనం వెళ్తున్నప్పుడు అంటే రోడ్డు ఎప్పటికీ అలాగే ఉంది అప్పుడు అలాగే ఉంది అంటారా కొంచెం ఇంప్రూవ్ అయిందండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నువ్వు వెళ్ళాను కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ దాదాపు అలాగే ఉందండి మారలేదు పెద్ద సార్ గుల్మార్గ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ మీరు నేర్చుకున్న అక్కడ నేర్చుకున్నాను నేను అదే హెచ్ఎంఐలో కూడా మౌంటనేరింగ్ కోర్స్ చేశాను మంత్ గుర్తు లేదని నేను అనుకోవడం అక్టోబర్ ఆ టైంలో డిసెంబర్ జనవరిలో అయితే అక్కడ చాలా బాగుంటుందండి స్కీయింగ్ అంతా ఇంకా నేర్చుకున్నారు సార్ అక్కడ ఇంకా దాని తర్వాత ఈ మాకు అప్పట్లో స్పోర్ట్స్ ఇంపార్ ఇంపార్టెన్స్ అండి ఇంకా అప్పుడు ఇంకా స్పోర్ట్స్ పాలసీ మారలేదు ప్రతి యూనిట్ కాంపిటీషన్లో ఉండేది కంపెనీస్ మధ్యన కాంపిటీషను బెటాలియన్స్ మధ్యన కాంపిటీషన్ నేను బారమల్లో వెళ్ళి అక్కడ వన్ మంత్ క్రాస్ కంట్రీ కాంపిటీషన్ ప్రాక్టీస్ చేశాను అది కొండల్లో పొద్దున్న ఎనిమిదింటికి ఆరింటికి మొదలైపోయి ఎప్పుడో పదహారు కిలోమీటర్లు ఎనిమిదిన్నరకు అలాగే వచ్చి తిరిగి వచ్చేవాళ్ళం ఇప్పుడు చూస్తే నీరు ఇంపాజిబుల్ అండి ఎందుకంటే నేను విలేజెస్లోంచి సందుల్లోంచి గొంతుల్లోంచి పరిగెత్తాల్సి వచ్చేది అక్కడ ఓల్డ్ పీపుల్ ఎస్పెషలీ లేడీస్ నువ్వేంటి అలా పరిగెడుతున్నావు వచ్చి టీ అదేంటి భోజనం చెయ్యి టీ తాగి అని ఒకటి రెండు సార్లు చేయి కూడా పట్టుకున్నారు ఎందుకు అలా పరిగెడతావు ఎవరు కష్టపడుతున్నారు నేను అన్నట్టు దాని తర్వాత బాస్కెట్బాల్ దాని టీము తర్వాత అప్పట్లో ఆ ట్రైడెంట్ అని ఒకటి నడిచిందండి దానివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఏమి వచ్చిందంటే గుల్మర్గ్ నుంచి ముజఫరాబాద్ దగ్గరలో ఉన్న తంగదార్ వరకు మొత్తం అంతా రెక్కి చేయడం జరిగిందండి సో ఆ ఏరియాలో మొత్తం అంతా తిరగడం జరిగింది సో దానివల్లే కొంచెం వ్యాలీ గురించి బాగా ఐడియా ఉందండి ఓకే సార్ ఈ చుప్పిన మీరు చెప్పిన వ్యాలీలో కింద వరకు తీసుకున్నాం అనుకోండి జమ్మూ ఆర్ఎస్పుర ఆ సెక్టార్ అంతా పూంచ్ సెక్టార్ కానీ లేదంటే ఈ సెక్టార్ని తీసుకుంటే నాలుగైదులు వస్తాయండి నదులు కొనవారు మీ కొండల మధ్య ఆ వ్యాలీ నుంచి వస్తుంటాయి సింధు నది కానీ జిల్లా అని కానీ రకరకాలు కనిపిస్తుంటాయి ఎక్కువ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుందండి వాళ్ళ వైపు నుంచి మనకి వాళ్ళ వైపు నుంచి ఉరి నీలం మధ్యలో ఉంటుందండి నీలం ఉరి కానీ ఇక్కడ మనకి జమ్మూ దగ్గర తీసుకుంటే మన ఎయిర్ బేస్ క్యాంప్ ఒకటి ఉంది కదండి అక్కడ కూడా కనిపిస్తుంటుంది కదండి కనిపిస్తుందండి కాకపోతే అక్కడ ఇక్కడ అంత సపోర్ట్ ఉండదండి వాళ్ళకి కొంచెం కొంచెం చేయొచ్చు కానీ హెవీ వెపన్స్ ఎమ్యునేషన్ ఇలాంటి కష్టమేనండి అదే పైన మీరు నీలం నదికి బోర్డర్లో ఉన్నది కుప్పాడ డిస్ట్రిక్ట్ మచ్చల్ సెక్టర్ అని ఉంటుంది అక్కడైతే మీరు ఒకప్పుడు అయితే కొన్ని ఎనభై తొమ్మిది గుర్రాల్లో లోడ్ పట్టుకున్నారు ఎనభై తొమ్మిది గుర్రాలే తీసుకొచ్చేస్తున్నారు స్టార్టింగ్లో ఎనభై తొమ్మిది తొంభై టైంలో సార్ ఆ వ్యాలీ నుంచి నదులు వస్తుంటాయి మీకు చెప్తున్నట్లేదు దానికి బార్డర్ ఉండదు దానికి మన ఫెన్సింగ్ ఉండదు కాంపౌండ్ ఉండదు ఎక్కడ వాళ్ళు ఆ లూప్ హోల్స్ ఉన్నాయి బయటకు వస్తుంటారులో మనకు రావడం క్రాస్ అవుతుంటారో అక్కడ ఫెన్సింగ్ పెట్టడం కానీ లేదంటే చెక్ పోస్ట్ కానీ డైమండ్ పాయింట్స్ పెడుతుంటారా ఇప్పుడు మొత్తం అంతా ఫెన్సింగ్ అయిపోయిందండి రైట్ అప్ టు మీకు కార్గిల్ వరకు తుర్తుక్కన్న విలేజ్ వరకు అయిపోయిందండి కార్గిల్ పైన ఉంటుంది ఇంకా దానికి యాక్సెస్ రోడ్డు కర్దుంగ్లా పాస్ దాటి వెళ్ళాలండి అక్కడ వరకు ఫెన్సింగ్ అయిపోయిందండి కాకపోతే ఏంటంటే మన సైడ్ వేసుకున్నాం ప్రిసైజ్ బార్డర్ అలైన్మెంట్ కాకుండా మనకి కన్వీనియంట్గా కొండ వెనకాల వేసుకున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని ఈ ఇప్పుడు ఉరి సెక్టర్లోనే జీలం నది ఎక్కడ క్రాస్ అవుతుందో అది ఎప్పుడు వరదల్లో కొట్టు కొ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అక్కడ కొంచెం ఇన్ఫిల్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఆ జీలం కారిడార్ అన్నది ఆ నీలం కారిడార్ అన్నది అదేంటంటే మీకు కుప్పవాడ సెక్టర్లో థిక్ జంగల్ పాపులేషన్ తక్కువ అలాగే మంచు కూడా విపరీతంగా ఉంటుంది ఈ తంగదార్ బౌల్ అన్నది సంవత్సరంలో సిక్స్ మంత్స్ కట్ ఆఫ్ అయిపోతుంది సాధనా పాసాన్ని క్రాస్ చేస్తేనే కానీ మీరు అక్కడికి వెళ్ళారు అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది సార్ మీరు చెప్తున్న జీలం కానీ నీలం దగ్గర క్రాసింగ్ దగ్గర కూడా కింద వాళ్ళు టనెల్స్ తక్కువ వెళ్ళండి ఆ ఏరియాలో అంటే టెనల్స్ ఎస్ మామూలుగా ఇప్పుడు ఫెన్సింగ్ వేసాము ఆ ఫెన్సింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా మంచి ఎత్తుగా సెన్సర్స్ తోటి ఉంటుంది తర్వాత మధ్యలో గడ్డి డబల్ కాట్ కలసట్టిన కాయిల్ వేసి కరెంట్ పాస్ చేస్తారు దానికి వీలుగా జనరేటర్స్ కూడా పెట్టారు అంటే అంత తర్వాత కూడా మరి సొరంగ మార్గాల ద్వారా వస్తుంటారు కదండి సొరంగ మార్గాలు వాడుతూ ఉంటారు తర్వాత ఎప్పుడైతే బ్రీచ్ అయిందో వాళ్ళు చూస్తూ ఉంటారండి ఇప్పుడు బ్రీచ్ అయింది అనుకోండి అంటే ఒకవేళ స్నోఫాల్ అయిపోయి అవలాంచ్ అయింది ఎవలాష్ లో మొత్తం అదే ఫెన్సింగ్ కొట్టిపోతుంది వెంటనే పదిహేను నిమిషాల్లో వాడు క్రాస్ చేసేస్తాడు వాడు అతని కోసం చూస్తున్నాడు అనమాట ఉంటారండి కాకపోతే ఏంటంటే ఈ జంగిల్ టెరైన్లో రాత్రి అనుకోండి మీరు హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లో చూస్తూ ఉంటే కోతి కూడా మనుషులనే కనిపిస్తుంది అలాగే మనిషి కూడా కోతిలోనే కనిపిస్తాడు ఇప్పుడు ఏదైనా చిరుతుపులి అటువంటివి ఉంటాయి అటువంటిది కూడా మూమెంట్ ఏదో మనుషులు పరిగెడుతున్నట్టు అలా కనిపిస్తుంది ఎందుకంటే అది టెంపరేచర్ మీకు రికగ్నైజ్ చేసి ఆ టెంపరేచర్ని చూపిస్తుంది అంతే సో ఆ స్కార్లెట్ డాట్స్ అవన్నీ ఏంటంటే యానిమల్స్ కూడా కన్ఫ్యూజన్ అవుతుంది తర్వాత ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కూడా నేర్పడతాను నేర్చరు ఏం చేస్తారు డికాయిస్ వాడతారు ఇంట్రెస్ట్ చోట చూపిస్తారు కట్ ఒకసారి చేస్తారు మూడో చోట్ల ఇది చేస్తారు ఎలా ఫస్ట్ ఒక డికాయ్ వాడతారు అంటే ఇప్పుడు పెడతారు అంటే ఏంటంటే అండి ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చూపిస్తారు అంటే క్రాస్ అవడానికి అది క్రాస్ అవడానికి సో మనం అక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదండి ఎందుకంటే అవతల సైడ్ కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఏరియాని ప్రతి ఏరియాకి వాళ్ళు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఎక్స్ సర్వీస్మెన్ సెటిల్ చేసింది సో ఎవ్రీ రెసిడెంట్ ఆ సైడ్ని యాక్చువల్లీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ సోర్స్ మనకు అలా లేదు వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ మూమెంట్ తక్కువ ఉంటుంది ఏదో చెప్తాడనమాట అంటే మన దగ్గర ఉన్న ఎక్స్మెన్ వాడికి ఇంటెలిజెంట్ వాడికి ఇన్ఫర్మేషన్ మన కాదు వాళ్ళ సైడ్ని ఎక్సర్వీస్మెన్కి ల్యాండ్స్ ఇచ్చేసారు ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్లో కూడా రెండు పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ మాగాని ఐదు ఎకరాలు మెట్టా ఇవ్వాలని ఉందండి మన వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ థౌజండ్ క్యాష్ ఇస్తామంటారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ రూల్ ప్రకారం అంత ముందు ఇచ్చేవారని అంత ముందు ఇంచుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే బోర్డర్ ఏరియాలో ఆఫీసర్కి అయితే వంద ఎకరాలు జేసు అయితే ఒక ఎనభై ఎకరాలు జవాన్ అయితే కనీసం పాతిక ఎకరాలు అలాగే ఇచ్చేస్తుందండి అదే కొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఉంటారు ఏకంగా రెండు మూడు వందల ఆరు వందల ఎకరాల వరకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు మనుషులు పెడతారు అదే లేబర్ కింద అగ్రికల్చర్ లేబర్ పెడతారు సో వాళ్ళకి ఐడియా వస్తుందండి అలాగే వాళ్ళ ఈ టెర్రిస్ట్ తజీములు ఏంటంటే పాకిస్తాన్ తోటి బాగా కలిసిమెలిసి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మనుషుల్ని పెట్టారు ఆ మనుషులు ఏంటంటే పైకి కిందకి తిరుగుతా వాళ్ళ పని అదేనండి ఇంకా ఎక్కడేం జరుగుతుంది ఇంత అబ్జర్వ్ చేయడం వాళ్ళకి ఇన్పుట్స్ మన గురించి బాగా ఉంటాయి బాగా అగ్రెసివ్ ఉంటారు ఆబ్వియస్లీ సార్ ఫస్ట్ ఒక ఎంట్రీ కోసం వాళ్ళు చాయిస్ చూపిస్తారు అది మనం వెంటనే మనం కంట్రోల్ చేస్తారు సెకండ్ ఏం చేస్తారు వాళ్ళు ఇద్దరిని ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తాడు అది మనం ఎదుర్కొంటాం టైంకి వాడు వేరే చోట ఎక్కడో చేయాలని చూస్తాడు అంటే వాడు ఇంట్రెస్ట్ పాయింట్ ని చూపిస్తాడు కానీ చేయడు చేయడు ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే అండి ఎస్ఎచ్ని వాడడం మొదలెట్టారు నిన్న మొన్న ఒక అతన్ని పట్టుకున్నారు కుప్పవాడ ఏరియాలో ఒక అతన్ని చంపగలిగా వీళ్ళు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఒకడిని స్లైప్ చేయడం అంటే ఇప్పుడు సెంట్రీస్ డబల్లో ఉంటారండి అందులో ఒకడిని స్నైప్ చేస్తారు దగ్గరలోకి వచ్చి అదేంటంటే బ్యాడ్ వెదర్లో అంటే ఇప్పుడు మబ్బు కమ్మేసింది వాన కురుస్తుంది ఆ వాన కురిసినప్పుడు వాడు ఏం చేస్తారంటే టక్ షార్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు దానివల్ల ఏంటంటే కొంచెం ఆ పోస్ట్లో కొంచెం అలర్ట్ గా మారుతుంది కదండి ముందర వీడిని క్యాజువల్టీస్ ఎవాక్యువేట్ చేయాలి ఇలాగ ఇదంతా ఉంటుంది డిస్టర్బెన్స్ చేస్తాడు కొన్నిసార్లు అయితే ఇప్పుడైతే తగ్గింది కానీ అంత ముందు అయితే కొన్ని తల్ల కూడా పట్టుకెళ్ళిపోయారండి మన మన వాళ్ళే కట్ చేసి లేకపోతే ఇంకోటి ఏం చేస్తారంటే ఎండాకాలంలో కొంచెం గడ్డి ఎండిపోయి ఉంటే నిప్పెట్టేస్తారు అని పెట్టడం వల్ల మన సైడ్ ఉన్న సెన్సర్లు అన్నీ పోతాయండి సార్ మన మన దగ్గరికి వచ్చి తలలు తీసుకెళ్తారు మన వాళ్ళు మరి దానికి రిటాల్షన్ చేయరా మనం చేయమని మన కల్చర్లో అది ఎప్పుడో ఒకప్పుడు అడిగిన జన సంఘటనలు ఉండొచ్చు కానీ అది ఏంటంటే మామూలుగా విపరీతమైన కోపతాపాల వల్ల ఏమన్నా మన దగ్గర మన దగ్గర ఆర్మీ సోల్జర్స్ అందరు కూడా డిమర్ అవుతారు కదా సార్ వాళ్ళు కాదండి అది ఏంటంటే మనకి అదే స్ట్రెంగ్ అనుకోండి ఎందుకంటే మనం ఏమరపాటుగా చేయం ఏదైనా సరే చేసింది వాళ్ళు సెంట్రీ యామర్ ఉన్నాడని చెప్పి మనం ఏది చెయ్యం అలాగే ఒక్కోసారి ల్యాండ్ స్లైడ్ ఏదైనా అవుతూ ఉంటే ఇప్పుడు సాహిచర్లోనే ఒక పోస్ట్ అంతా వాళ్ళది వైప్ అవుట్ అయిపోయింది అప్పుడు మన వాళ్ళు మనది వెళ్ళి క్యాప్చర్ చేసేయించండి దాన్ని సాహిత్యంలో మీకు ఈ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్లో అయినా ఉంది కదా నెగోషియేషన్స్ అయితేనే కానీ మనం వెనక్కి రావాల్సిన అవసరం లేదు అప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మనం ఆ పోస్ట్ తీసేసుకోవచ్చు మనం అలా చేయలేదు అంటే మనం యుద్ధం అయితే పాటిస్తాం యుద్ధనైతే పాటిస్తామండి వాళ్ళకి మనం పాండవులు వాడి సార్ ఇటువంటి మీ సర్వీస్లో అక్కడ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కానీ లేదా నార్త్ ఈస్ట్లో పనిచేసినప్పుడు ఇటువంటి మీకు బాగా మెమరబుల్ ఉన్నాయంటే వాళ్ళు మన వైపు రావడం మనం అటువైపు వెళ్ళకుండా దానికి అటు మీరు జొద్దు నీతి పాటిస్తూ మనం ఇటాలేషన్లో చేస్తాం ఒకసారి మామూలుగా అంటే మాకు కనిపిస్తుంది అండి పాకిస్తాన్ సైడ్ ఆ సివోర్ రావడం ఎక్కడ అది అదే అంటే అదే లొకేషన్ నానవసరం అండి ఎందుకంటే అది కొంచెం ఐడియా ఇస్తుంది ఎవరైనా వినే వాళ్ళు ఎవరైనా సరే అది అప్పటే స్నైపింగ్ చేశారు మన వాళ్ళని సో వాళ్ళు కూడా స్నైపింగ్ చేయడానికి పన్నెండు మంది రెడీగా ఉన్నారండి జస్ట్ చేయి దించితే చాలు అంటే సిగ్నల్ వస్తే చాలు ఆఫ్ బిన్ఫినిష్డ్ మనం చేయలేదండి అప్పుడు యాక్చువల్గా ఏంటంటే అతను ఫుట్ బ్రిడ్జ్ చిన్న నది మీద ఫుడ్ బ్రిడ్జ్ మీద వస్తున్నాడు ఆ సైడ్ వెహికల్ దిగి సో ఫుట్ బ్రిడ్జ్ మీద ఉంటే మరీ అంటే ఇంకెక్కడికి పరిగెత్తడానికి కూడా లేదు పోనీ అంటే మన ట్రంప్ గారు లాగా చెవి పక్క నుంచి వెళ్ళిపోయినా కానీ తప్పించుకునే ఉద్దేశం అవకాశం లేదు అని కానీ మనం చేయలేదండి దానివల్ల మనం మంచితనం చూపిస్తున్నామండి మనం మంచితనం చూపిస్తున్నాం అండి మనకి రిలీ మన చేత అనుకోవచ్చు కదా అది అనుకుంటారండి అదే ప్రాబ్లం వాళ్ళతో వాళ్ళతోటి అదే ప్రాబ్లం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వారిలో వాళ్ళు ఏమనుకున్నారంటే మన ప్రధానమంత్రి వీకు తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ వారు ఓడిపోయాం సో మొత్తం జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసేసుకుందామని జమ్మూ ఏరియాలోకి వచ్చేసారు ట్యాంకులు పట్టుకొని కానీ ఎప్పుడైతే లాల్ బహదూరి శాస్త్రి గారు డిసిషన్ తీసుకున్నారో మనం లాహోర్ను పట్టుకుందామని వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు లాహోర్ను పట్టుకున్నాయంటే అంటే ఇంత డిసైసివ్ మనిషి అసలు లాల్ బహదూర్ శాస్త్రి అనుకోలేదు ఎప్పుడు జీవితంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది యాక్చువల్గా చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారిది మనం కొంచెం అండర్ప్లై అయిందండి కానీ మామూలుగా ఆయన చూస్తే ఏంటంటే సివిల్లో స్లోగన్ జై జవాన్ జై కిసాన్ అందుకంటే మంచి స్లోగన్ ఏం కావాలండి అగ్రికల్చర్కి డిఫెన్స్కి సెక్యూరిటీ ఆ రోజుల్లో మనది ఇంకా నేషన్ దేశం ఆ రోజుల్లో అంత సెక్యూరిటీ ఇవ్వడం ఫుడ్ సెక్యూరిటీ దగ్గర నుంచి నేషనల్ సెక్యూరిటీ ఒక యుద్ధం ఓడిపోయాం దాని తర్వాత అంత ఇది చేయడం అలాగే ఎప్పుడైతే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ సైడ్ వస్తున్నారో లాహోర్ని పట్టుకోమన్నారు లాహోర్ పట్టుకుంటే వాళ్ళు పంజాబ్ ఫినిష్ అయిపోయింది పంజాబ్ ఫినిష్ అయిపోతే పాకిస్తాన్ ఫినిష్డ్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పాత జట్ మనం చౌదరీస్ అంటాం వాళ్ళు ఇంకా చౌదరి వాడు చాలా మంది వాడుతూనే ఉంటారు పాకిస్తాన్లో ఉంది కదా చౌదరి వాళ్ళంతా చౌదరీస్ వీళ్ళు పడిపోతే అక్కడ గవర్నమెంట్ వాళ్ళదే అవుతుంది ఎప్పుడు పంజాబ్ వాళ్ళదే పాకిస్తాన్కి మనకి బాధి ఉంది ఇప్పటి నుంచి నడుస్తుంది కానీ పాకిస్తాన్కి ఒక థ్రెట్ ఉంది ఖజిస్థాన్ నుంచి ఒక థ్రెట్ ఉంది కదా థ్రెట్ అనేవండి అదేంటంటే వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనం ఎప్పుడైతే మన మనదానికి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాము అక్టోబర్లో ఎయిర్ లిఫ్ట్ మొదలైందో వాళ్ళు ఏం చేశారంటే అంటే ఫార్టీ ఎయిట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత బలూచిస్తాన్ ఆక్యుపే చేశారు బలూచిస్తాన్కి ఒక నవాబ్ ఉండేవాడు బుక్తి ఫ్యామిలీ అండ్ అది ఆ బుక్తి ఫ్యామిలీ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ లేదు అండ్ హీ కేపబుల్ క్యాపబుల్ ఆఫ్ అంటే ఇండిపెండెంట్ కంట్రీగా ఉండడానికి ఆయనకి సీ కోస్ట్ ఉంది ఇరాన్ తోటి బోర్డర్ ఉంది పాకిస్తాన్ తోటి కేవలం సింధు ప్రావిన్స్ తోటి పంజాబ్ ప్రావిన్స్ తోటి బోర్డర్ ఉంది సో ఆయన ఇండిపెండెంట్గా ఉండగలరు ప్లస్ అది లా వైజ్ చాలా పెద్దదండి అది పాపులేషన్ తక్కువైనా కానీ ప్లస్ వాళ్ళు ఈ రిలీజియస్ ఫండమెంటలిజం తక్కువండి అదొకటి ఆలోచించదు మనం అంటే థ్రెట్ కాదు వాళ్ళకి థ్రెట్ ఉందండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళు చాలా రిప్రెస్ చేస్తున్నారండి ఎప్పుడైతే సీపెక్ కారిడార్ చైనా వచ్చిందో గ్వాదర్ పోర్ట్ని వాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారండి ప్లస్ వీళ్ళ ఏరియాలో మినరల్స్ ఎక్కువ ఉన్నాయండి కొండలు కాబట్టి దగ్గర ఓకే సింధు పంజాబ్లో మీకు రివర్ టెరైన్ అగ్రికల్చర్ బాగుంటుంది కానీ మినరల్ రిసోర్సెస్ వైజ్ బలూచిస్తాన్ ఇస్ రిచ్ అదంతా మన వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరైన రాయల్టీ ఇవ్వకుండా ఆ ఏరియాని డెవలప్ చేయకుండా అదంతా వాడుకుంటుంది తర్వాత ఏంటంటే పాకిస్తాన్లో ఒకటి మనం గుర్తించాల్సిన విషయం సింధు నది ప్రవాహం ఎలా ఉందో వాళ్ళకి మెయిన్ రోడ్ లైన్స్ ఈస్ట్ ఆఫ్ దట్ రివర్ అండ్ అంటే మన భారతదేశం వైపు ఈ సీపెక్ కారిడార్ తీసుకెళ్లి వెస్ట్ సైడ్ని పెట్టారు ఇప్పుడు వరకు లేనిది సడన్గా ఇంట్రడ్యూస్ చేసి ఆ ఏరియాని మొత్తం అంటే బలూచిస్తాన్కి లాభం లేకుండా చేస్తున్నారు అలాగే ముష్రఫ్ టైంలో ఆయన పాత నవాబు ఎవరైతే పాపులర్గా ఉన్నారో అతన్ని అసాసినేట్ చేయించారు దానివల్ల వాళ్ళలో తిరుగుబాటు మొదలైంది ప్రస్తుతం ఉన్న ఒక లేడీ ఉందండి ఆ లేడీ ఫాదర్ని ఆయన బా నవాబ్ గారికి కొంచెం సన్నిహితుడే ఆయన కూడా చంపించేశారు అందువల్ల ఈవిడ డాక్టర్ చేసినా కానీ ఈవిడ దాదాపు పాపులర్ వాయిస్ అయిపోయిందండి షీఈ్ అ యంగ్ ఉమెన్ అండ్ షీ విల్ బి ఏబుల్ టు లీడ్ ద బలూచిస్తాన్ ఫైట్ అంటే పాకిస్తాన్కి మన వైపు నుంచి కాకుండా ఇంటర్నల్గా కూడా ఉంది ఇంటర్నల్గా విపరీతంగా ఉన్నాయండి ఎందుకంటే మీరు ఆలోచించండి పంజాబ్ బట్ పొలిటిక్స్లో కానీ ఆర్మీ డామినేషన్ కానీ మొత్తం అంతా పంజాబ్ అండి సింధు నది చూస్తే మొత్తం అంతా బిజినెస్మెన్ టైప్ మన బేసికలీ గుజరాత్ బాంబే కల్చర్ తోటి చాలా కలిసి వస్తుందండి బలూచిస్తాన్ అంటారా దాదాపు ట్రైబల్ ఏరియా ఇంకా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ చూపిస్తారా అందులో సెవెన్ ఎన్నో రీజన్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు అవన్నీ లిస్ట్ చేయడానికి మ్యాప్ చూపించాలి కానీ అవన్నీ వేరు వేరు తగలండి అవన్నీ ఎవరికి కంట్రోల్లో ఉండవు వాళ్ళు ఎవరు మట్టి వాళ్ళు ఇండిపెండెంట్ జమీందార్స్ అయినా దాని తర్వాత వాళ్ళు చాలా ఆక్యుపై చేసింది పాగా ఇదేంటిది మన పిఓకే అండి నౌషరా ఈ సెక్టర్ ఉంది చూసారా మన జమ్మూ కాశ్మీర్లో అది అది ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉందండి కాకపోతే ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్ యునైట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెడితే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ నౌషరా కోట్లీ ఏరియా నుంచి అవుతాడండి ఎందుకంటే వీళ్ళందరూ చౌదరీలు వీళ్ళందరూ కన్వర్ట్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ ఏంటంటే అంత ముందు హిందూసే వీళ్ళు కన్వర్ట్ అయినప్పుడు రాజ్పుత్ చౌదరిస్ అంటే బేసికలీ మన ఆంధ్రాలో చూస్తే ఏంటంటే జనరల్గా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ డిక్టేట్స్ ఆంధ్ర పాలిటిక్స్ అంటారు ఒకప్పుడు అనుకోండి పోనీ అంటే ఏదైనా సరే ద బేసి మనీ పవర్ ఎంటర్ప్రీనర్ పవరు అక్కడే ఉంది ఆ పవర్ అలా ఇలాగెలాగ ఉందో అక్కడ కూడా అంతేనా అందుకని ఇప్పుడు కూడా పిఓకేకి ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు నౌషారా కోట్లీ ఏరియా నుంచి వస్తాడు ఇంకోటి మామూలుగా అంటే కొంతమంది అనేది ఏంటంటే నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారికి ఎంత హెల్ప్ చేశారంటే మనం ఏ లైన్లో ఆగిపోయామంటే ఈ చౌదరీస్ వీళ్ళు కాకుండా ఓన్లీ బ్రాహ్మన్స్ ఉన్న ఏరియా ఆగిపోయాం సార్ మనం మీరు కొన్ని ప్రాంతాలు చెప్పారు ఇంకా జమ్మూ వైపు తీసుకుంటే పఠాన్కోట్ కోట్ అక్కడ అటాక్కి ముందే మనకి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటారా ఎప్పుడు ఉంటారు కసి ఏదోటి కబురు ఎక్కడ నుంచి కొంచెం ట్రిక్ వస్తుందండి అంటే జనరల్గా అంటే టోటల్ సర్ప్రైజ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాగా ఏది జరగదండి ఎక్కడ ఎక్కడ దొక్కునప్పుడు మీ ఇంట్లో అయినా సరే మీకైనా సరే పర్సనల్ విషయాల్లో కూడా ఎక్కడ దొక్కుని దేవుడు ఇండికేషన్ ఇస్తానే ఉంటాడు మనం పట్టుకోలేము మన ఫోకస్ దాని మీద ఉండకపోవచ్చు అది మాత్రం పఠాన్ ఎయిర్ బేస్ మీద వీటి మీద జరిగింది మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఐడియా ఉందండి కోట్లే నాకు ఐడియా ఉంది అండి ఎలా జరిగింది అది బోర్డర్ ఏరియా నుంచి క్రాస్ చేశారు మీకు గుర్తుందో లేదు ఆ రోజుని ఆ ఏరియా ఎస్పీ అక్కడే ఉన్నాడు ఎక్కడైతే క్రాసింగ్ జరిగింది అది న్యూయర్ డే యాక్చువల్గా పంజాబ్లో ఏంటంటే దే సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆయన అక్కడ ఉన్నాడు అంటే మామూలుగా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ అక్కరెన్స్ దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఎంఏ అదే ఎంఈఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి అంటే జనరల్గా బౌండరీ వాళ్ళకి దగ్గరలో ఉంటారు వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ వీటితో సంబంధించి అక్కడ ఉన్న ఒక చెట్టుని ఎక్కి చెట్టుకి మామూలుగా వాళ్ళు నెచ్చల్లాగేసి అది క్రాస్ చేసి లోపలికి వెళ్ళారు ఇక్కడ సింధుదాట్ ఇదంటే గురుదాస్పూర్ పైన పఠాన్కోట్కి మధ్యలో క్రాస్ చేశారు క్రాస్ చేసి వచ్చి ఈ ఏరియాలో ఎంటర్ అయ్యారండి ఎయిర్ ఫోర్స్ సార్ అది హైవే కానుకొని కనిపిస్తుంటుంది పఠాన్కోడి ఎయిర్ చుట్టుపక్క చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా సెక్యూరిటీ కనిపిస్తారు కదండి ఎక్కడి నుంచి గురుదాస్పూర్ నుంచి వచ్చినట్లు వాళ్ళు లేదా హైవే క్రాస్ చేసి వచ్చారా హైవే క్రాస్ చేసి వచ్చారు కదండి డ్రైవర్ని చంపేశారు కదా డ్రైవర్ని చంపేశారండి ఏ వెహికల్ అయితే తీసుకుని వచ్చారో బోర్డర్ ఏరియా నుంచి ఆ డ్రైవర్ని వాళ్ళని చంపేశారండి వాళ్ళు వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అటాకండి లోపలికి వచ్చిన తర్వాత కొంతసేపు పొద్దున్న వరకు వెయిట్ చేశారు ఈ లోపల మన వాళ్ళు తెలిసిపోయి కౌంప్రమైజెస్ తీసుకోవడం ద్వారా ఇది అయింది కానీ అయ్యింది ఎస్పీ ఆయన బోర్డర్ ఏరియాలో ఉన్నాడు బోర్డర్ ఏరియాలో మీరు అది రావి నది గురుదాస్పూర్ డిస్ట్రిక్ట్లో లో రావి నది ఉంటుంది మన గోదావరి లంకలు ఎలాగ ఉంటాయి అలాగ ఉంటుంది కూడా అది క్రాస్ చేసి వచ్చారు అది క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అటాక్ చేయడానికి ప్లాన్ వేసుకున్నాం చాలాసేపు జరిగింది కదండి వారు చాలాసేపు జరిగిందండి కొంచెం అదే మిస్ జడ్జిమెంట్లు అయినాయి దానికి ఏం డౌట్ లేదు సార్ ఇది కాకుండా వరకు వస్తే జమ్మూలో కూడా క్రాస్ అవుతుంటారంట కదండి వాళ్ళు అంటే మనకి అనే కాదండి నేపాల్ నుంచి వస్తారు సీదా దుబాయ్ అదేంటంటే పాకిస్తాన్ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి ఫ్లైట్ తీసుకుని వస్తారు వాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ఈ వెపన్స్ కానీ ఎక్విప్మెంట్ ప్లెయిన్ ఏరియా కదా సార్ ప్లెయిన్ ఏరియా కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వానాకాలం ఉందండి ఈ వానాకాలంలో అదేంటంటే అది ఆ ఫెన్సింగ్ ఉంటుంది ఆ ఫెన్సింగ్ బ్రీచ్ అయిపోతుందండి ఆ బ్రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే పైన కొంచెం ఆప్ స్ట్రీమ్కి వెళ్ళి ఒక రాఫ్ట్ తీసుకుని ఆ రాఫ్ట్ మీద కూర్చుంటాడు అనమాట ఈ టైపు తన్నుకునే విధంగా వస్తాడు అలాగే టన్నెల్స్ చాలా విధంగా చేశారు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అండి ఈ మధ్యన పాకిస్తాన్ దగ్గర మనీ లేదు సో ఆబ్వియస్లీ వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ ఐఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే డ్రగ్స్ స్మగ్లింగ్ ఈ టైపు డ్రోన్ ద్వారా పంపించడం అలాగే ఇక్కడ ఈ ఉన్న డ్రగ్స్ స్మగ్లర్స్ హెల్ప్ తీసుకోవడం ఇది చాలా చేస్తారు ఫండింగ్ కోసం ఫండింగ్ ఫండింగ్ ఏముందండి అక్కడి నుంచి డబ్బులు పంపించరు డ్రగ్స్ పంపించేస్తారు ఇది అదే వస్తు రూపేణా వచ్చింది అనుకోండి మీకు మిగిలిందంతా మీకు మిగిలింది మిగతాదంటా వాళ్ళకి ఎవరికి జమ చేయాలో వాళ్ళకి జమ చేస్తా ఉన్నారు సార్ ఒక్కొక్కసారి ఆర్ఎస్పురా కానీ లేదంటే పూంచ్ సెక్టర్ ఇటువంటి ఏరియాలు ఎక్కువగా మోటార్లు పంపించి బ్లాస్ట్లు చేయడం గ్రానైట్ తీసుకురడం కూడా చేస్తుంటారు అటు కదా చేస్తారా ఏ అంటే చాలా ఇన్నోవేటివ్గా చేస్తారండి ఒక్కోసారి కొంచెం ఓ ఓజీడబ్ల్యూస్ అంటాం ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం మన ఆంధ్రాలో అయితే దానికి కోవర్ట్ అన్న వర్డ్ ఏదో వాడతారు కోవర్ట్ అన్న వర్డ్ వాడతారు అలాగా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనుషులు ఉంటారండి కొంతమంది ఏంటంటే యాక్చువల్గా టెర్రరిస్ట్ లాగా యూనిఫామ్ వేసుకుని లేకపోతే బట్టలు వేసుకుని రాకపోయినా ట్రైనింగ్ లేకపోయినా గ్రెనేడ్ వదలడానికి వీటికి చిన్న డబ్బులు ఇస్తే చాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు సో అన్ని విధాలుగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే నై ఓటి మాత్రం చెప్పగలండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ బేసికల్లీ దే ఆర్ నాట్ ఎగనైజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ నాట్ ద గవర్నమెంట్ వాళ్ళు క్యాట్ ఆన్ ద వాల్ అటు ఇటు ఇటు జరిగితే టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఇది ఉందండి ఎందుకంటే ఎస్పెషల్లీ కాశ్మీర్ వ్యాలీ మొత్తం ముస్లిం పాపులేషన్ అండి అందులో సున్ని కొంచెం సోనమార్గ సైడ్కి వెళ్ళేసరికి కార్గిల్కి వెళ్ళేసరికి మీకు ఖుషి చేస్తారు సో ఈ సున్ని పాపులేషన్ కొంచెం ఈజీలీ ఇన్ఫ్లుయన్స్డ్ అంతకుముందు గిలానీ గారు బతుకున్నంత వరకు ఈ వాజ్ కంట్రోలింగ్ జమాతే ఇస్లామీ అండ్ జమాతే ఇస్లామీ వాజ్ ఆర్గనైజింగ్ ఆల్ యాక్టివిటీ సార్ కాశ్మీర్లో చేశారు ఎక్కువ ఇటు జమ్మూ కాశ్మీర్ అన్ని తీసుకోవచ్చారు నార్త్ ఈస్ట్లో కూడా పనిచేస్తుంటున్నారు మీరు త్రిపురలో చేశారు అక్కడ జంగల్ వారని ట్రైనింగ్ తీసుకున్నారా తీసుకున్నానండి మిజోరాంలో తీసుకున్నాను అక్కడ మీకు బాగా గుర్తురిపోయినప్పుడు చెప్పండి అండ్ ఇక్కడ పనిచేయడం వేరు నార్త్ ఈస్ట్లో పనిచేయడం ఇంకా దాన్ని ఉంటుంది ఒక అప్పట్లో నాగా ఆర్మీ అని ఉండేదాండి ఆ నాగా ఆర్మీ చాలామందికి సరెండర్ అయిపోయింది కానీ వాళ్ళు జంగిల్ వార్ఫేర్లో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు సో అక్కడ జంగల్ వార్ఫేర్ స్కూల్లో ఒక సుబిదార్ మేజర్ ఉండేవాడు ఆయన నిజంగా పామేనండి ఇదేంటిది భూమి మీద ఆనిచ్చి చెవులు పెడతాడు ఎక్కడ ఏ సైడ్ నుంచి మనుషులు నడుస్తున్నాడు ఎంత దూరంలో ఉన్నాడు ఎంత లోడ్తో నడుస్తున్నాడు అంటే మీరు స్టెప్స్ వేసే బరువును బట్టి ఆ ప్రకంపనను బట్టి ఆయన చెప్పగలుగుతాడు ఈ మనిషి బహుశా ఇరవై టు ముప్పై కేజీలు బరువు మోసుకొని వస్తున్నాడు ఈ మనిషి నలభై కేజీల కంటే ఎక్కువ మోస్తున్నాడు ఈ మనిషి కొంచెం అంటే ఇప్పుడు ఎల్ఎంజి మోసుకొని వస్తున్నారు అనుకోండి కొంచెం అటు ఇటు షిఫ్ట్ అవ్వడం బాడీ బ్యాలెన్స్ షిఫ్ట్ అవడం బాగుంటుంది అతను అంటాడు ఇతను మామూలు అగ్రికల్చర్ లోడ్ తీసి రావట్లేదు ఏదో వెపనరీ తీసుకొస్తున్నాడు ఎందుకంటే బాడీ బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతుంది అలా చెప్పగలుగుతారు అలాగే అతను ఓ టెస్ట్ పెట్టేవాడు మాకు ఓ నాలుగైదు రౌండ్ లెమినేషన్ రెండు గ్రెనేడ్లు ఎక్కడో దాచేవాడు ఈ చెట్టు కింద ఉందని చెప్పేవాడు వెతకమని అరగంట టైం ఇచ్చేవారని పట్టుకోలేకపోయేవాళ్ళు అలాగే ఇచ్చేవారు మాకు ట్రైనింగ్ అతను భూమి మీద పడుకొని చవి పెడతాడు చవి పెడతాడు చెవి పెట్టి అతను చెప్పగలిగావాడు ఎంత దూరంలో మనిషిని అంటే పావు నైజం అది పావు నైజ్ పావుకి అలాగే తెలుస్తుంది కానీ ప్రకంపల వల్ల తెలుస్తుంది కదా సార్ అక్కడ ఫుడ్ కూడా నేర్పేవారు ఎలాగే పాము తినచ్చు ఏ చెట్టు తినాలి నేర్పేవారండి నేర్పేవారు కంప్లీట్ జంగిల్ వార్ఫేర్ సర్వైవల్ ఒకవేళ అరణ్యంలో దా తప్పిపోతే ఎలా చేయాలి దీని తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత నేను అండమాన్ ఎకబార్లో ఉండేవాడిని అప్పుడు అప్పుడు ఒక హెలికాప్టర్ కూలిపోయిందండి కార్ ఎకబాయ్య దాని సచి కోసం నేను వెళ్ళాను అప్పుడు కూడా నేను అంటే జంగిల్లో సెంటర్ ఆఫ్ ది జంగిల్లో నడుస్తా ఉంటే మన సైడ్ కొంచెం ఉంటుంది కదండి కొంచెం కొంచెం అంటాం మనది రైస్ ప్యాడీ పప్పులు కొలవడానికి ఆ కొంచెం అంత సైజులో వెదురు ఉండేదండి ఆ వెదురు మీద నడిచేవాళ్ళం ఎందుకంటే కింద నడవడానికి చూడలేదండి అంత తిక్ జంగిల్ సరే అని చెప్పి ఓ రోజుని ఒక ముసలాయన మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు ఒక విలేజ్లో మళ్ళీ అయితే మాకు అసలు దారులు తెలియట్లేదు అతన్ని తీసుకున్నాను చాలా ముసలి అతను అతను చూపించాడండి ఓ సైట్ ఈ చెట్లు మధ్యలో ఒక ఓపెన్ ప్రదేశం ఉంది చిన్న మార్కింగ్ ఏదో పెట్టారు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జపనీస్ ముప్పై మందిని ఊచబోతూ కోసారు ఆ ఏరియాలో మన ఇండియన్ లోకల్ ట్రైబల్స్ని షోంపెన్ ట్రైబల్స్ సరే షోంపెన్స్ కాదు అక్కడ ఉన్న టైప్ పేరు మర్చిపోతున్నాను ఆ ముప్పై మంది తిరుగుబాటు చేశారని చెప్పి ముప్పై మందిని చంపేశారు ఆ జంగిల్లో రెండు గంటలు తిరిగిన తర్వాత మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చేవాళ్ళం ఎందుకంటే మనకి ఒక రైట్ సైడ్ మోస్ట్లీ రైట్ సైడ్ మనకి క్లాక్ మెల్లగా తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఒక రెండు గంటలు జంగిల్ కొట్టి 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 నడిచిన తర్వాత మళ్ళీ ఎక్కడికి బయలుదేరావో అక్కడికి వచ్చేరుకునే సో దాదాపు వారం రోజులు వెతికాడి దాని గురించి అప్పుడు చూసినంత ఫౌనా ఫ్లోరాల్ ఇంకెప్పుడు చూడలేదండి నేను దాదాపు నెలకి ఇరవై అడుగుల పైన నడిచేవాడిని చెట్ల మీద మామూలు ధరల అంటే ఓ చెట్టు మీద నుంచి ఓ చెట్టుకి ఫుడ్ ఫుడ్ మేము తీసుకెళ్లే వాళ్ళు అలాగే వాళ్ళు నేర్పేవారు నేను మామూలుగా వీళ్ళు ట్రైబల్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వాళ్ళు బాగా నేర్పేవారు ఈ ఇదేంటిది షార్క్ని ఎలా పట్టుకోవాలి మామూలుగా పురుగే కాకలేదు చిన్న రెడ్ క్లాత్ కూడా పెట్టినా కానీ షార్క్ బేబీస్ పట్టుబడిపోతాయి అది కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది దాన్ని స్మోక్ చేయడం వాళ్ళు స్మోక్ చేసి కొంచెం తిని అలాగే పెట్టేసేవారు పైన చూరు మీద సార్ వాళ్ళు అంటే మీరు నేర్చుకున్న ట్రైనింగ్లో పాములు కూడా తిండి నేర్పుతారట కదండి నేర్పుతారని నేర్పుతారు ఎస్పెషల్లీ డెమో చూపిస్తారు తర్వాత అందరికీ తినిపిస్తారు కోబ్రాని పట్టుకుని ఎలా తినాలో చెప్తారు దాని తర్వాత మాకు కూడా ఒక టెస్ట్ ఉంటుందండి ఆ టెస్ట్లో యాక్చువల్గా నేను ఫెయిల్ అయిపోవాల్సింది ఎందుకంటే కోడ్ని ఇచ్చేసి బట్టలన్నీ తడిపేసి చే చేబులో చిల్లి గవ్వ లేకుండా చేసేసి ఓ కోడ్ని మాత్రం ఇస్తారనమాట అంటే మనం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ మాత్రం హెల్ప్ చేస్తారు దాన్ని రాగా ఉంటుంది దాన్ని కోడిని మామూలుగా వచ్చి ఉట్టి చేతులతోటి చంపడం అది నేర్పుతారు అది నేర్పిన తర్వాత దాన్ని అలా చంపేసాము మొత్తం మీద ఇలాంటి కాదండి ఇలా ఇలా రెండు వేలతోటి దాన్ని మెడ ఇలా సాగదీసి ఇలా పట్టుకుని ఇలాగ ఎరక్కి తీసిన తర్వాత ఒక జట్కలో ఇలా వదులుతామండి దాంతో ఏంటంటే మెడ వేరైపోతుంది హలో అండి మీకు బట్టలు ఎందుకు తడుపుతారు అంటే ఇక అంటే ఏంటంటే నడవడానికి కష్టం తడిసిపోయిన మొత్తం బట్టలతోటి మీరు ఎలా నడవగలుగుతారు స్పీడ్ నడవలేరు వాళ్ళు పట్టుకోవడానికి వస్తారు అంటే ఎస్కేప్ అండి అంటే ఏంటంటే పిక్చర్ చెప్పి ఏం చేసింది ఏంటంటే పాకిస్తాన్లో మనం పట్టుబడ్డ అంటే దొరికిపోయే అవకాశం ఉంది అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వెనక్కి రావాలి అంటే మన సరిహద్దులోకి వెనక్కి వచ్చేయాలి ఈ మధ్యలో వీళ్ళు ఎన్సీఓస్ అంతా ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటానికి తయారుగా ఉంటారండి దాని ముందర ఏంటంటే పగలంతా దాక్కోమంటారు ఎందుకంటే వాళ్ళకి పట్టుబడకూడదు అందుకని దాని ముందర ఏం చేస్తారంటే మొత్తం అన్ని తీసేసి అంటే పాకిస్తాన్లో జైల్లోంచి ఎలా తప్పించుకున్నారో లేకపోతే ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్లో ఎలా తప్పించుకున్నారో అలాగే మొత్తం బట్టలతోటి తడిపేసినట్టు వదిలేస్తారు వదిలి కోడిని ఇస్తారు మీకు ఓ కోడిని కోడిని ఇస్తారని ఏం చేయటం బతకడానికి అంతే అదే అది దాన్ని అంటే దాని ముందర రోజు ఇస్తారని అదేంటంటే ఆ కోడిని చంపి మనమే దాన్ని అది మొత్తం అంతా దాన్ని ఈ యాక్చువల్గా ఇద్దరు బడ్డీ పేరు మాకు ఆర్మీలో బడ్డీ పేరు సిస్టమ్ అని ఉంటుంది నా బడ్డీ ఏం చేశాడంటే ఇది దాన్ని మెడ ఇలా సాగదీసి ఇలాగ అంటే చే నేర్పిన టెక్నిక్ ప్రకారమే ఇలా జట్కా తోట వదులుతారు అన్నమాట ఆ జట్కా తోట ఉండే మెడ వేడైపోతుంది మామూలు బర్డ్ ఉంటుంది ఇప్పుడు దాన్ని డీఫెదరింగ్ చేయాలి ఆ డీఫెదరింగ్ ఎప్పుడు చేయలేదు జీవితంలో మాది ఉండరాజుల్లో కోళ్ళ పరిసరం ఎక్కువ కానీ ఎప్పుడు డీఫెదరింగ్ చేయలేదు దానితోటి ఏంటంటే కొంచెం ఫైర్ అలా చేయాలన్నది రాళ్ళు కొట్టి 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 మొత్తం మీద ఫైర్ క్రియేట్ చేసేవాడిని ఫైర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేసేవా కాల్ చేసిన తర్వాత ఇంకా లోపల రాగా అంటే కొంచెం రోస్ట్ అయిపోయినట్టు తిందామని లోపల వేస్టేజ్ ఉంటుంది కదా ఇంకా దానికి అంత మన దగ్గర కత్తి నైఫ్ ఏది లేదండి లేకపోతే దాని దాన్ని కూడా రాదేంటిది ఇది కోసి అప్పుడు చేయాలంతే కారం అయ్యారు అసలు ఏమి లేదండి చికెన్ స్మోక్ చికెన్ రోస్టెడ్ చికెన్ ఇంకా మీకు బాగా టఫ్ అనిపించింది జంగిల్ ఇంకా ఎందుకు జంగిల్ వార్ లో టఫ్ అది కాదండి మెయిన్ ఏంటంటే లీచెస్ ఉంటాయి మీకు ఆ ఏరియాస్ లో నార్త్ ఈస్ట్ వెళ్ళారు అనుకోండి లీచెస్ ఇలా చెట్టు మీద నుంచి ఇలా ఒక నిమిషం నుంచున్నాం అనుకోండి మన మన సెన్స్ చేసి లీచెస్ మనకి ఇక్కడ పడతాయి రక్తం పీల్చేస్తుంది దాన్ని లాగలేము ఎందుకంటే అది లాగ అది లాక్ అయిపోతుందండి దానికి ఆ లాక్ అయిపోవడంలో అది లాగలేము అందుకని చెప్పి చిన్న ఉప్పు అది హ్యాండ్ కచీఫ్లో పెట్టుకుని ఒక కర్ర కట్టుకుంటాం దాన్ని కట్టుకుని అలాగ అద్దుతూ ఉంటే అది మెల్లగా పడిపోతుందండి దానికి ఉప్పు పడదు చిన్న చిన్న లీచెస్ ఉన్న ఐదారు కుట్టినాయండి ఐ కోర్సులో కొంచెం బ్లడ్ వచ్చింది కాకపోతే టైమ్లీ ఏంటంటే అన్ని తీసేసాము ఎక్కడైనా సరే ఇక్కడ పడంగానే వెంటనే అది రక్తం లాగేయడం మొదలు పెడుతుంది మనకు తెలీదు అది ఏంటంటే కొంచెం అది ఇది చేస్తుంది అది దాన్ని ఏమంటారు ఎనస్థిషియా వేసి చేస్తుంది మనకి లోకల్ ఎనస్టీషియా ఒక స్క్వేర్ సెంటీమీటర్ చేసేసుకుని రక్తం లాగేయడం మొదలు పెట్టాలి అప్పుడు ఉప్పు పెట్టాలి అక్కడ అక్కడ ఉప్పు పెట్టాలి లేకపోతే టొబాకో పెట్టాలి అంటే రా మామూలు సో కొంతమంది మామూలుగా కొంతమంది సిగరెట్ బీడీలు తాగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకా అది ఓపెన్ చేయడం అది ఆ టొబాకో పెట్టడం అది మీరు బాగా కష్టం అనిపించు అదోటండి తర్వాత ఏంటంటే లోకల్ వాటరు అదేంటంటే ఇన్ఫెస్టెడ్ అండి అంటే అది మన మన ట్రీ వాటర్ ట్రీట్మెంట్కి అలవాటు పడిపోయాం దానివల్ల ఏంటంటే మనకి స్టమక్లో ఎస్పెషల్లీ కొన్ని వామ్స్ చేరిపోతాయి అది మెడిసిన్స్ తోటి సప్రెస్ అవుతుంది కానీ చాలా మందికి ఎస్పెషల్లీ నాగాలాండ్ మణిపూర్లో ఏంటంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిందండి అది అంటే బేసిక్ ఇన్ఫెస్టేషన్ ఎప్పుడు ఫినిష్ అవ్వలేదు స్టమక్ ఏరియాలో అదోటి ఉంటుందండి తర్వాత ఏంటంటే ఒక్కోసారి జంగిల్లో కొన్ని ట్రైల్స్ కనిపిస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ నేనే మణిపూర్లో ఉండగా వాళ్ళే ట్రైల్స్ కనిపించాయి ఇప్పుడు ఆ ట్రైల్స్ కనిపించడంతో వాళ్ళని పర్సూ చేసేవాళ్ళం అంటే వాళ్ళు వెనకాల పడ్డాం అప్పట్లో నాగా కుకీ రైట్స్ అయినాయండి ఇప్పుడు మణిపూర్లో మేతయి కుకీల మధ్యలో ఎలా అవుతున్నాయి అప్పట్లో నాగా కుకీ సో బార్డర్లో ఉన్న విలేజెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి కేవలం కొంతమంది వాళ్ళు ఉండేవారు కానీ కుకీలు ఎస్పెషల్లీ మొత్తం గ్రామాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు సో ఇరవై ఐదు కిలోమీటర్లు నచ్చినా కానీ మీకు గ్రామం దొరికేది కాదు ఈ లోపల రేషన్స్ తెప్పించాలంటే ఏంటంటే వెహికల్ వచ్చే పాయింట్కి తీసుకురావడం తర్వాత అక్కడి నుంచి మ్యాన్ ప్యాక్ లోడ్ తీసుకురావడం సో దానివల్ల ఏంటంటే మా అస్సాం రైఫిల్స్ జవాన్స్ నిజంగా గ్రేట్ అండ్ వాళ్ళు మామూలు అరటి చెట్టు ఉంటుంది చూసారా అరటి చెట్టు కొట్టేస్తారు దానికి అదే స్టమ్ తీసేస్తారు స్టెమ్ తీసేసి అక్కడే మిరపకాయ నాగం మిర్చి అని ఉంటుంది లోకల్గా జంగల్ కూడా ఈ పాత ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి అవన్నీ తీసుకుని ఉప్పుతోటి నూరేస్తారు మొత్తం మనకి చెమట్లు కక్కేసేయండి కాకపోతే ఏంటంటే ఆకలి ఎక్కువేసేది అన్నం కేవలం అన్నం సంగతి అదేంటిది బనానా స్టెమ్ అదే నూరేసింది అది ఏంటంటే లోకల్ రాయి మీద ఏదో రఫ్గా ఉన్న రాయి మీద నూరేసి అది పెట్టేస్తాడు అదే చట్నీ కింద బాగుంటుందా టేస్ట్ అరే విపరీత అంటే ఇంకా ఆప్షన్ లేదండి కదా 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 సార్ అక్కడే మీకు మీకు బాగా టఫ్ వచ్చిన ఫైట్ వచ్చిందండి అంటే ఓ రోజు నాకు కొంచెం హింట్ వచ్చిందండి అంటే నా విలేజ్లోనే అంటే ఇక్కడెక్కడో టెర్రిస్టులు తిరుగుతున్నారని సో అప్పటికే నేను మూడు క్యాంపులని దాదాపు పట్టుకోబోయాను కాకపోతే ఏంటంటే వాళ్ళ సెంట్రీ సిస్టమ్ ఎంత అలర్ట్గా ఉండేదంటే వాళ్ళు లాస్ట్ మినిట్లో వెకేట్ చేసి లైవ్గా దొరకలేదు నాకు ఎప్పుడు వస్తే నేను రాత్రి పన్నెండింటికి బయలుదేరి ఊళ్ళోంచి వెళ్లకుండా వెనకాల దారి నుంచి ఒక జంగిల్ దారి పట్టుకుని కష్టంగా వెళ్ళాం సో నేను ఎక్కడైతే ఉంటారనుకున్నానో పైన ఒక విలేజ్ ఉందండి ఆ విలేజ్ని రేడ్ చేసాం రేడ్ చేసిన తర్వాత నాకు ఏం దొరకలేదు దాని కింద ఒక నాలుగు కిలోమీటర్ల కింద అంటే కొండ కింద ఒక ఇంకో విలేజ్ ఉండేది అక్కడ ఒక యాభై మంది ఉన్నట్టు నాకు గుర్తు అప్పుడు సో ఆ విలేజ్ని కూడా అంటే నాకు ఏరియాలో నా ఏరియాలో ఏంటంటే చాలా పెద్ద ఏరియా ఇచ్చారు అప్పుడు ఆ ఏరియాలో ఏంటంటే ప్రతి విలేజ్ విజిట్ చేయడం అంటే అవకాశం ఉంటే విలేజ్ సో ఇది ఎలాగే ఇక్కడి వరకు వచ్చాం కదా ఇది అయిపోయింది మంది ఆ విలేజ్కి వెళ్దామని చెప్పి మూడింటికో ఎంతకో బయలుదేరేవాడిని కిందకి మార్నింగ్ వెళ్ళింది మార్నింగ్ అంటే మీ టీం ఎంతమంది ఉంటారు మీతో పాటు అంటే నేను ఆ రోజుని దాదాపు రెండు ప్లటూన్స్ తీసుకెళ్ళాలి అంటే రెండు ఇంటూ థర్టీ అంటే ఒక ప్లటూన్ వేరుగా వస్తుంది ఓ ప్లటూన్ వేరుగా వెళ్తుందండి అంటే కాడన్ అని సెట్ చేసినప్పుడు రెండు టీమ్స్ కింద ఇలాగా సెగ్రిగేట్ అవుతావు అనమాట ఈ పైది అలాగే సిస్టమేటిక్గా అంటే చేసావు ఆ కిందది నేను ఏమనుకున్నానంటే కుక్కలు మొరగడం మాలెట్ని కుక్కలు మురిగితే జనరల్గా దొరికే అవకాశం లేదు సో కింద చెప్పి నేను కార్డన్ చేయలేదు కార్డన్కి ఆర్డర్ ఓ సీదా ఉల్లోకి దిగిపోవడం మాలెట్ అని ఆ రోజులో నా ఏకే ఫార్టీ సెవెన్ ఎప్పుడు కాక్ట్ ఉండేది అంటే జస్ట్ ట్రిగర్ నొక్కడం ఫైర్స్ వెళ్ళిపోతుంది సడన్గా రైట్ సైడ్ని చూస్తే ఎప్పుడు ఫాదర్ అదే క్రిస్టియన్ ఫాదర్ నా దగ్గరకు వచ్చి రెండు మూడు సార్లు టీ తాగిన వదంతో ఉంది ఇదేంటిది అతను కనిపించాడు పొడుగ్గా అతని పక్కన మిలిటరీ అంటే మా డ్రెస్ కానీ డ్రెస్లో ఈ వాళ్ళు కనిపించారు ఇంటి వీళ్ళు అదే అరౌండ్ టైం అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఇన్ ద మార్నింగ్ ఇంకా అక్కడ కొంచెం సన్ రైజ్ అవ్వబోతోంది ఇంకా అవ్వలేదు కొంచెం ఫీబుల్ వైట్ లైట్ వస్తుంది అనమాట నార్త్ ఈస్ట్లో తొందరగా సన్ రైజ్ వస్తుంది కదా అనుకునే లోపల మా వాళ్ళు అంటే నా నేను యాక్చువల్గా ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నానండి వీళ్ళు ఆల్రెడీ ఒకరిని చుట్టుముట్టేశారు ఆ చుట్టుముట్టడంలో మాకు ఒక మనిషి అదే నాగా టెర్రరిస్ట్ లైవ్ ఎల్ఎంజీ తోటి దొరికాడు కానీ వీళ్ళు ముగ్గురు అప్పుడు పారిపోయారు మొత్తం ఆ తర్వాత తెలిసిందండి ఇరవై ఎనిమిది మంది అందులో ఆరుగురు అమ్మాయిలు ఓ ట్రైనింగ్ క్యాంప్ ఖాళీ చేసి వెనక్కి వెళ్తా మేము అనుకున్న ఊర్లో కాకుండా ఈ కింద ఉన్నారనమాట కుక్కలు మురిగినా కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు పొద్దున్న వెళ్ళిపోతాము వీళ్ళు ఆర్మీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారో అనుకున్నారు కావాలి మేము వెనక్కి వెళ్ళకుండా రావడం రావడంతో వాడు మాకు దొరికిపోయాడు మీ దగ్గర వచ్చిన చర్చ్ ఫాదర్ ఎందుకు యాక్చువల్గా అక్కడ అంతా ఎన్లీక్ కదండి సార్ అంటే గుర్తొచ్చింది సాధారణ నాగాల్యాండ్ లో కుక్కలు తింటారు నిజమా అదే ఉందండి అలవాటు ఎస్పెషల్లీ బ్లాక్ డాగ్ అంటే చాలా అప్పుడు నా దగ్గర పెట్ డాగ్ ఉండేది క్రాస్ బ్రీడ్ బిట్వీన్ టిబెటన్ అండ్ పామరేనియన్ టైప్ జాంగో అని పిలిచేవాళ్ళ ఆ విలేజ్లో ఆ జాంగో వెళ్తామంటే చిన్నపిల్లలు ఏకంగా మూతలు లాక్కునేవారు ఎప్పుడు కోసుకుందాం ఎప్పుడు తినిద్దామని అలాగే అప్పుడు చిన్న జింక పిల్ల దొరికింది అప్పుడు అప్పుడు మా వాళ్ళు హ్యాడ్ మై ఫస్ట్ అన్ బై టై వాడు వచ్చాడు అనమాట ఆ ఏరియా చూడడానికి అంటే మధ్యలో వస్తారు అని అప్పుడు నాతోటే ఉన్నాడు సరే అని వాడి గిఫ్ట్ కింద ఇచ్చాను దాని మళ్ళీ ఒక గంట కట్టాడు గంట కట్టిన తర్వాత మన్నాడు కనిపించలేదు అది తినేసాడు కానీ కుక్ నెగిటివ్గా అనుకోకండి ఏముందండి ఇప్పుడు బెస్ట్లీ ఆర్ ఆల్ యానిమల్స్ మనం రిఫైన్ అయిపోయి రిఫైన్ అయిపోయి ఇప్పుడు మన ఎక్కడ చూస్తున్నాను మటన్ వేసుకోరా అంటే నేను మటన్ తినలేను అన్నాడు చికెన్కి అలవాటు పడిపోయా నా చిన్నప్పుడు మటన్ తినేవాళ్ళం అలాగే వాళ్ళు డాగ్స్ తింటారండి దానికి ఏం పర్వాలేదు అంటే ఐ మీన్ ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ఫాక్ట్ నేను ఏదైనా నన్ను ఎప్పుడైనా పక్క రోళ్ళు ఆనర్ చేయాలంటే వాళ్ళు అడిగారు సబ్ డాగ్ మీట్ చేయనా అని అలాగే పైతన్ మీట్ ఉండేది పార్క్ పైన మీట్ ఆ తర్వాత ఒక మన ఎద్దులాగా ఉంటుంది కానీ ఎద్దు కాదు ఇది ఇది ఒక క్రాస్ బ్రీడ్ దాన్ని ఏదో అనేవాళ్ళండి ఇప్పుడు పేరు కొంచెం గుర్తు రావట్లేదు అది ఆ మాసం మాత్రం నేను తిన్నాను కళ్ళల్లో ఎర్ర జీరలు వచ్చేసాయి అంటే తిన్న తర్వాత ఒక గంటలోపల మొత్తం కళ్ళల్లో నరాలన్నీ కనిపించాయి మీకు ఇలా చూస్తే అంత చాలా డైజెషన్కి చాలా టైం పట్టేది అంటే వాళ్ళు బ్లాక్ డాగ్ అయితే బాగా ఇష్టపడతారు బ్లాక్ డాగ్ బాగా ఇష్టపడతారు అది ఫెస్టివల్స్ కి లేకపోతే వాళ్ళది షెడ్యూల్ సిక్స్లో లో ఉంది కదండి విలేజ్ సర్పంచ్ ని చీఫ్ అంటారు అక్కడ వాళ్ళ కమిటీకి ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎలక్షన్స్ లో వాళ్ళకి లీగల్ పవర్స్ అవి కూడా వస్తాయి ఫైన్స్ ఇవ్వచ్చు జైలు టర్మ్ ఇవ్వచ్చు కొంచెం ఎంతో లిమిట్ వరకు ఇలాంటివి ఉంటాయండి అయినప్పుడు పెద్ద పండగ చేసుకుంటారు అటువంటిది చేస్తారండి సార్ నార్త్ ఈస్ట్ నుంచి మరొకసారి మనం జమ్మూ కాశ్మీర్కి వద్దామండి ఊరి అటాక్ ఒకసారి చెప్తారా ఊరి చిన్న బౌల్ అండి అంటే కొండ మీద నుంచి కింద నుంచి దిగిన తర్వాత దానికి టైపుని మధ్యలో ఒక నది వస్తుందండి చిన్నది దానికి మధ్యలో ఒక రిడ్జ్ ఉందండి దాన్ని సేఫ్ సంతరా రిడ్జ్ అంటారు దానికి పైన ఆ టైపుని ఇంకోటి శంఖ నది కావాలండి దానిపైన ఇంకో కొండ ఉందండి దాని తర్వాత క్రాసింగ్ పాయింట్ ఉంటుంది వీళ్ళు ఈ నదీ ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడ బ్రిడ్జ్ ఎప్పుడు మీకు చెప్పాను కదండి ఆ ఫెన్స్ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు అక్కడ ఎక్కడి నుంచో ఇన్ఫిల్ట్రేషన్ చేశారండి చేసి ఇది ఏమైందంటే ఇక్కడ కొంచెం కాంపల్సెన్సీ వచ్చిందండి ఇక్కడ ఏంటంటే ఆ బౌల్లో ఈ ఎస్ట్రా ఫోర్సెస్ వస్తాయి కదండి ఆ ఎక్స్ట్రా ఫోర్సెస్కి ఇక్కడ ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు హాజీపీర్ పాస్ ఈ సేఫ్ సంక్రమ నుంచి వెళ్ళిన రిడ్జ్ నుంచే క్యాప్చర్ చేసారు సో అందుకని వాళ్ళు చాలా సెన్సిటివ్ ఆ ఏరియా అందుకని ఎప్పుడు మధ్య మధ్యలో ఏ ఎక్స్ట్రా ఫోర్సెస్ తీసుకురావడం ఇది జరుగుతుంది మన వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు అదేమైందంటే ఈ రివర్కి జీలం నది పక్క నుంచి ఫ్లో అవుతుంది కదండి ఊరి పక్క నుంచి ఆ ఏరియాలో క్యాంప్ పెట్టుకున్నారు కొంచెం అదే టెంట్స్ ఉండి అకామిడేషన్ లేకుండా మొత్తం వెపన్స్ ఇవి కూడా పెట్టుకున్నారు దానివల్ల ఇది ఓకే వాళ్ళు కొంచెం రెక్కీ చేసి ఉంటారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ రెక్కీ చేసి ఉంటారు ఎలా జరిగిందండి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అంటే జనరల్గా మాకేంటంటే ఈ ముహూర్తం టైం అనుకోండి నైట్ టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఇందులో ఏమవుతుందంటే కొంచెం సెంటరీస్ కూడా ఎంత చేసినా కానీ డీలే అయిపోతారు అంటే బేసిక్లీ మనం బయలాజికల్ క్లాక్ పర్మిట్ చేయదు మనల్ని ఎంత చేసినా కానీ అది ముహూర్తం టైం అంట ఈ ట్వెల్వ్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఈ మధ్యలో అటెంప్ట్ చేస్తే జనరల్గా సక్సెస్ ఎక్కువ దొరుకుతుందండి మన కూడా అటాక్స్ అలాగే చేస్తాం జనరల్గా ఎప్పుడు ప్లానింగ్ కూడా అలాగే చేస్తాం ఫస్ట్ లైన్ లోపల మనం వెనక్కి వెళ్ళిపోవాలి ఆ విధంగా లేకపోతే అక్కడ ఫీచర్ని పట్టుకోవాలి అలా ప్లాన్ చేస్తాం వాళ్ళు వచ్చారు అక్కడ చిన్న బౌండరీ వాల్ ఉందండి అది ఆరు అడుగులు ఐదున్నర అడుగులు ఎంతో ఉండేది దాన్ని దూకారండి దూకేసి లోపలికి వచ్చేసారు వీళ్ళు కొంచెం యామర్ పాటుగానే ఉన్నారు అప్పుడు అదే మీకు చెప్పాను కదా ముహూర్తం టైంలో ఏ అయినా సరే ఆ సైడ్ని కానీ ఈ సైడ్ని కానీ మీకు కొంచెం లొసుగుబాటు దొరుకుతుంది వాళ్ళు అటాక్ చేయగలిగారు నాకు ఇప్పుడు స్టాటిస్టిక్స్ గురించి గుర్తులేవండి ఆ టైంలో నేను శ్రీనగర్లోనే ఉన్నాను సార్ ఇప్పుడు ఇష్యూ తెలిసిన తర్వాత మన మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు అదంతా కామన్ అనుకోండి కానీ జరగ ముందు ఇంటెలిజెన్స్ ఉంది కదండి ఆర్మీకి నేను ఇందాక చెప్పాను కదండి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే ఒక కబుర్ వస్తుంది వందలాది కబుర్లు వస్తాయి కొంతమంది అక్కడ కూడా ఒక స్పెషల్ ట్రేడ్ మొదలవుతుంది ఇప్పుడు ఇక్కడ బ్రోకర్లు ఎలాగ ఉంటారు మీకు అక్కడ కొంతమంది బ్రోకర్లు కూడా ఉంటారు కవర్ ఇస్తాం అంటారు వా వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే ఎలాగ మనకు సూటబుల్ అవుద్దో ఏదో కొంచెం బియ్యం ఇస్తాం ఏదో కొంచెం డబ్బులు ఇస్తాం ఇలా ఏదో కొంచెం క్యాంటీన్ సామాన్లు కొనుక్కొనిస్తాం ఇలాంటి వాటికి కూడా లో ప్రలోభపడే వాళ్ళు ఉన్నారు ఓకే సో ఆ విధంగా ఏంటంటే కొంతమంది వీళ్ళు ఏమంటారు అంటే సోర్స్ అంటాం మనం అక్కడ ఈ క్యాడర్ కూడా ఈ ఇన్సర్జెన్సీ ఏరియాస్లో సోర్స్ అనేది ఒక ప్రొఫెషన్ అయిపోతుంది అంటే రాను రాను ఒక ఏళ్ళు అయిన తర్వాత ఈ సోర్స్ అనేది ఒక ప్రొఫెషన్లా తయారైపోతుంది అలాగే విలేజెస్లో ఏమవుతుందంటే రెండు కమ్యూ ఎప్పుడు ఎంత చిన్న విలేజ్ ఎంత హోమోజెనిట్స్ కమ్యూనిటీ అయినా కానీ రెండు గ్రూపులు ఉంటాయండి ఓ గ్రూప్ నుంచి ఇంకో గ్రూపు ఏదో కబురు ఉల్టా పుల్టా చెప్తూ ఉంటుందండి సో కబుర్ చాలా వస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే అండి మీకు రిమోట్ వైర్ రిమోట్ ఇంటిగ్రేటెడ్ వైర్స్ టెలిఫోన్స్ ఉంటాయి చూసారా దాన్ని వాడతారు అంటే మీకు ఇక్కడ సిగ్నల్ ఇక్కడ వస్తుంది ఇంటర్ ఇంటర్ అంటే ట్రాంగులేషన్ చేస్తే కానీ అక్కడ ఉండడండి ఎక్కడో సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు అక్కడ నుంచి వైర్ తీసుకుని ఇక్కడ కలుపుకుంటాడు అక్కడ నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ పెట్టారనుకోండి ఇక్కడ టెలిఫోన్ నేను మా ఇంటి దగ్గర నుంచి మాట్లాడతాను మీరు దీనికి రేడియో కనెక్షన్ ఇస్తారు సో నా నేను మాట్లాడుతుంది ఇంటర్సెప్ట్ అవుద్ది కానీ అది జరిగే మీకు లొకేషన్ ఇక్కడ వస్తుంది బట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ సమ్ వేర్ ఎల్స్ ఇలాంటి టెక్నిక్స్ ఒకటి ఉంటాయి మనకి రెమెడీ లేదంటారా రెమెడీ ఉంటుందండి అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ కబుర్ తీసుకుని దాన్ని షిఫ్టింగ్ అంటారండి అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి మీకు జనరల్గా వచ్చేది బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుందండి అవన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత ఫుల్లీట్ చేయాలండి అంటే క్రాస్ చెక్ చేయాలి ఒకసారి స్పెషల్ పెట్రోల్స్ కూడా లాంచ్ చేయాల్సి వస్తుంది అంటే ఈ కబురు ఇదేంటిది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మీ కార్గిల్లో ఇనీషియల్ క్యాజువాలిటీస్ అని ఆ ఆ పెట్రోల్స్ అండి అంటే వెరిఫికేషన్ పెట్రోల్స్ ఈ కబుర్ వస్తుంది ఇప్పుడు ఓకే వెరిఫై చేద్దాం ఇది కరెక్టా కాదా అయిపోయిన తర్వాత దాన్ని ఎనలైజ్ చేయాలండి ఎనలైజ్ చేసిన తర్వాత ఎస్ఎస్ చేయాలి అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా యశస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఇంటెలిజెన్స్ అంటారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పండి మీరు ఎలక్షన్స్ టైంలో మీరు పాలిటిక్స్లో చూస్తూనే ఉంటారు మీకు ఎనిమిది వేల రూపాయలు ఇది ఇచ్చేస్తాం మీకు ఇదేంటిది పంట పొలాలు మాఫీ చేసేస్తాం అందులో ఎంతవరకు అవుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి వైట్ కార్డు మారిపోతుంది ఆ పెన్షన్ ఇవ్వాల్సిన మళ్ళీ లిస్టులు మారిపోతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో ఏంటంటే ఏదో కబురు ఎవరో అన్నారని చెప్పి అది మనం సీరియస్గా తీసుకుని దాన్ని అనలైజ్ చేయాల్సిన అవకాశం ఎంత ఉంటుంది సరే ఎక్కువగా శ్రీనగర్ కానీ కాశ్మీర్ కానీ తీసుకుంటే పూంచ్ సెక్టర్ ఎక్కువ అటాక్లు అవుతుంటాయండి కారణం ఏమనుకోవచ్చు పర్టికులర్గా ఆ ప్రాంతం జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ఎందుకంటే అండి అక్కడ అక్కడ నుంచి కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్గా వెళ్ళడానికి దగ్గరదారాయండి పైన ఇప్పుడు మీరు పూంచ్ చూసారా ఆ పూంచ్ పై నుంచి ఒక రిడ్జ్లో వెళ్తుంది ఓల్డ్ మొఘల్ రోడ్డుకి దాని మీద ఆ రిడ్జ్ మీద ఉందండి అది దిగారంటే చారు మీరు పుల్వామా డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతారండి

మీకు ఒక కేవ్ కనిపిస్తుంది షార్ట్ ఆఫ్ ఈ పాస్ దగ్గర దాన్ని నూర్జహాన్ కేవ్ అంటారు ఎప్పుడు నూజహాన్ అక్కడ స్నానం చేసేదాన్ని అది ఎంత నిజమో తెలియదు కానీ బేసికలీ మొఘల్ సామ్రాట్ క్యారవన్స్ అక్కడి నుంచి వెళ్ళే అది ఇప్పుడు నేను ఆపరేట్ చేసినప్పుడు అది ఆ రోడ్డు డెడ్ ఉండేది ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయిపోయిందని అంటే సార్ ఇప్పుడు ఆ సెక్టర్ అనేది ఎప్పటికీ మనకి హై సెన్సిటివ్ ఏరియా హై సెన్సిటివ్ ఏరియా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ ఏరియాస్ అన్నీ సౌత్లో ఉన్నాయి అంటే దానికి దక్షిణంలో ఉన్నాయండి సో ఇన్ఫిల్ట్రేట్ చేయాలంటే వాడు ముజఫరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కుప్వాడ వెళ్ళడం చాలా అందరికీ ఈజీ కాదు ఇప్పుడు పాకిస్తాన్లో కూడా పంజాబ్ నుంచి వచ్చాడు అనుకోండి వాడికి బౌండ్ ఏరియాస్ పెద్ద లేదు అదే వాళ్ళ ఎన్డబ్ల్యూపీ ప్రావిన్స్ నుంచి వచ్చాడు అనుకోండి వాడికి బౌండ్ ఏరియాస్ ఇవన్నీ తెలుసు కొండలు ఎక్కడం తెలుసు ఇవన్నీ తెలుసు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి కార్గిల్ లో కొండలు ఎక్కమంటే మనం అలిసిపోతాం అదే డోగ్రాని కానీ హిమాచలీని కానీ ఉత్తరాఖండ్ కానీ నేపాలీ గోర్ఖాని కానీ తీసుకెళ్ళి కొండలు ఎక్కర అంటే వాడికి ఈజీగా ఉంటుంది అలాగా పూంచ్ ఏరియా అయితే దాదాపు ప్లేన్స్ తోటి కలిసి ఉన్నాయి అందుకని కొంచెం తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కువ ఉండే ఇప్పుడు కొంచెం చాలా వెనక్కి తీసుకెళ్ళినట్టున్నారు ఆఫ్టర్ సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చెప్పండి సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం కాకపోతే ఏంటంటే ఇది ఎంతవరకు దారితీస్తుందో రియాక్షన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు వాళ్ళకి ట్రైన్ ఉన్నాయి ట్రైనింగ్ క్యాంప్స్ అంత ముందు చాలా ఎక్కువ ఉండే అండి ఇరవై వరకు ఉండేవి తర్వాత రాన్ రాను తగ్గినాయి తర్వాత ఏంటంటే పెద్ద క్యాంపులు అయినాయి అవి డెప్త్లోకి తీసుకెళ్ళిపోయారు అండి గుజరాన్ వాళ్ళ మా వాళ్ళ మాన్షెరా ఇవన్నీ అటువంటి ఏరియాస్కి తీసుకెళ్ళిపోయారు ఈ మాన్సెరా ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒకప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళకి వాళ్ళకి కోర్సులు నడుస్తాయండి అంటే మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ ఎలా ఉంటుందో వాళ్ళకి నా కొంచెం పేర్లు ఆఫ్ ద కఫ్ కొంచెం గుర్తు కష్టమవుతుందండి బేసికల్ బేసిక్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది దాని తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది దీనిలో ఫిట్ అయిన వాళ్ళు బేసిక్ ట్రైనింగ్లో ఫిట్ అయిన వాళ్ళనే అడ్వాన్స్ ట్రైనింగ్ పంపిస్తారు అడ్వాన్స్ ట్రైనింగ్లో ఫిట్ అయిన వాళ్ళే కాస్ అది మీరు చెప్తున్న ఏరియా కంప్లీట్ గా జనం మధ్యలో ఉన్న ఏరియా ట్రైనింగ్ తీసుకుంటారు అంత క్లియర్ కట్గా అక్కడికి వెళ్ళి కొట్టుకుని వచ్చారు కదా మన వాళ్ళు అంటే ముందు ప్లాన్ చేశారా టెక్నికల్ సపోర్ట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా కూడా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా కొట్టి వచ్చారు కదా అవునండి అది ప్రెసిషన్ మిసైల్స్ ఈ రోజుల్లో డెవలప్మెంట్ అవుతుంది అవకాశాలు ఇస్తున్నాయి అంత ముందు కూడా కొంతవరకు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడైతే ఇన్సర్జెన్సీ నైన్టీన్ ఎయిటీ నైన్లో మొదలైందో నైన్టీ ఫోర్లో బాగా పీక్కి చేరుకుందండి ఆ రోజుల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెర్రరిస్ట్లు ఉండేవారు ప్లస్ తంజీమ్లో వాళ్ళంతా తంజీమ్ వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ వెటరన్స్ అండి అంటే రష్యన్స్ తోటి ఫైట్ చేసిన వాళ్ళు అమెరికన్ సైడ్ నుంచి సో వాళ్ళకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ చాలా ఉండేది చనిపోతున్నప్పుడు కూడా ఆఖరి ఊపిరి పోతున్నంత వరకు కూడా గ్రెనేడ్ బ్లాస్ట్ చేయడానికి తయారుగా ఉంటాడు అంత మోటివేటెడ్ క్యాడర్స్ అండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే వాళ్ళని కొండ మీద పెడతారని భోజనం ఓ రోజు మార్చేస్తారు మార్చేసిన తర్వాత ఇప్పుడు నిన్ను సడన్గా రాత్రి పదకొండున్నరకే నిన్ను ఇండియన్ ఆర్మీ రెడీ చేసింది ఇక్కడ అని చెప్పి కింద పరిగెట్టుకుంటారు లైట్ ఉండదు ఏముండదు అంత రొప్పలు రాళ్ళు అన్నీ దూక్కుంటే వెళ్ళిపోవాలి అందులో ఒకటి కాలిరగచ్చు ఒకటి ఇది ఎరగచ్చు బెనకచ్చు ఏదైనా అవ్వచ్చు కిందకెళ్ళిన తర్వాత రాలేదులే ఎక్కడ సరౌండ్ చేశారు నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి అంటారు పైకి వస్తాడు మళ్ళీ ఒక గంట సేపు పడుకోబెడతారండి మళ్ళీ మూడున్నరకు లేపుతారు అంటే రాత్రి రెండుసార్లు రెడీ అయినప్పుడు లేపుతారండి వాడు ఇంకా నిద్రపోతా నిద్రపోతా అంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత మళ్ళీ కింద పరిగెత్తి రావడం మళ్ళీ పైగెత్తి మళ్ళీ అది టోటల్ రఫ్ టై రైన్లో అంత ట్రైనింగ్ ఇస్తారండి అలాగే వాటర్ బాడీస్లో కూడా స్విమ్మింగ్ చేయడం ఇవన్నీ కూడా చాలా విపరీతమైన ట్రైనింగ్ కానీ సివిలియన్స్కి ఎవరికేం కాకుండా ఆ మిషన్ ఎలా సక్సెస్ అయింది అది మనం ఏం అంటే ప్రిషియన్ మిసైల్స్ వాడాం ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని గ్రిడ్ రిఫరెన్స్లు రిఫరెన్స్ అది నేను కొంచెం డేటా రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది ఓకే కాతే ఏంటంటే బేసికలీ ఇటు ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం అలాగే అంతకుముందు పారా మన స్పెషల్ పారా కమాండోస్ ఉంటారు వాళ్ళు వెళ్ళి బోర్డర్ యాక్షన్లో టీమ్స్ చేసి వచ్చేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మా యూనిట్లో కూడా ఒక ఆఫీసర్ పోయాడు శక్తి సింగ్ శర్మని ఆయన మామూలుగా బోర్డర్ కొంచెం క్రాస్ చేసి ఏదో యాక్షన్ చేసి వస్తా అంటే ఆయన పోయాడు బాబు అంటే మిషన్ అంటే దాన్ని ఎక్కువ రివీల్ చేయకూడదు చేయకపోతే నేను డిస్కస్ చేయను అండి రివీల్ చేయవలసిన వరకు చెప్పండి ఆపరేషన్ మిషన్ ఎలా సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అంటే మన బోర్డర్ దాటి వెళ్ళి కొట్టుకుంటే దాటి వెళ్ళడం అంటే మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు అంటే మరీ దాని మీద ఫ్లై చేయలేదు దూరం నుంచి ఇప్పుడు స్టాండ్ ఆఫ్ మిసైల్స్ వచ్చినాయి దానికి గ్రి టెన్ అంటే ఒక కిలోమీటర్ని టెన్ డివిజన్స్ కింద చేస్తే అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ చేస్తే దానిలో ఒక టూ మీటర్స్ మళ్ళా డివిజన్ చేసుకుంటే ఎంత యాక్యురసీ వస్తుందో అంత యాక్యురసీ తోటి మిసైల్స్ ఫీడ్ చేయగలవా తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకని ఒకే ఇంట్లో ఉన్నారు మన బార్డర్ పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అందువల్ల వాళ్ళు మనకు దొరికారు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు షిఫ్ట్ చేసారు ఎంతమంది అండి ఇక్కడ అటువైపు అటువైపు మన అంచనా ప్రకారం దాదాపు నూట యాభై మంది వరకు ఉన్నారండి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ క్యాజువల్టీస్ అఫీషియల్ ఇవ్వలేదు పాకిస్తాన్ ఎప్పుడు ఎగ్రీ చేయదు పాకిస్తాన్ ఎప్పుడు ఎగ్రీ చేయదు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం థర్టీ ఎయిట్ ఎంత చెప్తున్నారు అసలు లేదే అంటారు దానికి డబల్ ఉంటుంది ఈజీగా ఉంటుందండి సార్ ఆ సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయిన తర్వాత ఆఫీసర్లు అందరూ ఎలా సెలబ్రేట్ చేశారండి మాకు అలాంటిది ఉండదండి ఉండదు ఉండదండి ఎందుకంటే ఈ మిలిటరీ ఎస్పెషల్లీ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో అవతల సైడ్ ఖాళీ కూర్చోలేదండి వాళ్ళు అగ్రెసివ్గా చేయాలని చేస్తున్నారు సో వాడికి అడ్వాంటేజ్ ఉంది వాడు ప్రో యాక్టివ్ చేస్తున్నా మనం డిఫెన్స్లో ఉన్నాం మనం ఏమాత్రం ఏ ఉన్నా కానీ వాడు వెంటనే ఇమీడియట్గా ఎక్స్ప్లైట్ చేస్తాం మన క్యాజువాలిటీస్ ఒకటి ఎస్ఎస్జి ఉందండి మొన్న అదే చంపారు కదండి కుప్పవాడ సెక్టర్లో వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డర్ ఏరియాలో ఎప్పుడు రెక్కి చేస్తూనే ఉంటారు ఎప్పుడు దూరుతూనే ఉంటారు ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా దోరుతూనే ఉంటారు రెక్కి చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లుగా వాళ్ళని లాంచ్ చేసేస్తారు వాడు ఇక్కడ ఎవరో ఒకరిని క్యాజువాలిటీ తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఈ సెలబ్రేషన్స్లో ఏమవుతుందంటే అండి ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి ఆపరేషన్స్ అందుకని వీ నెవర్ సెలబ్రేట్ ఏంటంటే నేను జవాన్కి ఏం చెప్తాను ఆఫ్సర్ సెలబ్రేట్ చేసుకుంటే జ జవానికి కూడా అది ఉండాలి కదండి తర్వాత మేము కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతామండి బయట పోలీసులా కాకుండా నేను సివో అయినా కానీ నేను ఆపరేషన్స్ ఫార్వర్డ్ పోస్టులు అంటే సెక్షన్ పోస్ట్ లాస్ట్ పది మందిలో ఉన్నప్పుడు నేను ర్యాంక్స్ కూడా పెట్టుకునేవాడిని కాదు వాడు ఏది భోజనం పెడితే అదే తినేవాడిని ఎప్పుడు నేను నాకు కావాల్సింది పరోటా అన్నం ఏటది ఏది లేదా నేను బహుశా ఆ టైంలోనే లావెక్కాను అంత వరకు సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండేవాడిని ఈ మా ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ వాడతారు అది నేను రాగానే పకోడీలు మళ్ళీ రెండోసారి వేసేస్తాడు అనమాట అండి ఇంత పకోడీలు స్టార్టింగ్లో మంచినీళ్ళు రూ అఫ్జా కాఫీ పకోడీ దాని తర్వాత మాట్లాడతాడు అనమాట ఒకవేళ తీసుకోలేదనుకోండి పాపం మొహం దేనం అయిపోతుంది వాడు ఎవరిని వాళ్ళని చెప్తే ఇంకెవరిని చూడలేడు సో సిబ్బు వచ్చి నా పోస్ట్ దగ్గర నేను కాఫీ కాఫీ టీ తాగలేదు ఏదో ఉంది అంటే నేను నచ్చలేదా లేకపోతే నా డిసిప్లిన్ బాగలేదా ఏదోటి అనుకుంటాడు అందుకని తాగడం ఓ రోజున అలాగే నైన్ పోస్టులు తిరిగాను కిందకి తిరిగి వచ్చేసరికి మొత్తం అంతా లూజ్ మోషన్స్ అనమాట అండి ఎందుకంటే అది ఏం పడుతుందో తెలియట్లేదు పొట్టకి అంటే ప్రతి పోస్టులో కాఫీ పకోడీ ఇస్తారు అదే మెయిన్ అనమాట సార్ మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఇంకొక స్ట్రైక్ చెప్పండి ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ సిక్స్లో ఒక ఆపరేషన్లో మేము అప్పటికి ఆరుగుని చంపేవాడి అంటే ఆ రోజుని మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం జరిగింది నేను ఏం చేసా సెక్టార్ అదే రివీల్ చేయండి ఎందుకంటే అది కొంచెం సరే అంటే అంటే అది ఆపరేషనల్ ఇది కాబట్టి ఇంకా అలా డీక్లాసిఫై అవ్వదు కాబట్టి మనం ఏం మాట్లాడకక్కర్లేదు బేసికలీ ఏం జరిగిందండి ఆ రోజు ఎన్ని గంటలకు జరిగింది బేసికలీ రెండు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నామండి ఆ సైడ్ నుంచి బేసికలీ ఏమవుతుందంటే రెక్కి విపరీతంగా జరుగుతుంది ఇంకా చెప్పాలంటే మొన్న ఈ మధ్యన ఎప్పుడో వార్తల్లో వచ్చింది ఒక సైడ్ పాకిస్తాన్ సైడ్ ఒక అతన్ని చంపేశారని అతనే రెక్కి చేసేవాడు మీకు లొకేషన్ దొరికి వేసాడు అతను రెక్కి చేస్తే చేసే మనిషి అండి చనిపోయాడు కదా అతను రెక్కి చేసే మనిషి దాటించడానికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు వాడు ఎప్పుడైతే ఎక్కువ యాక్టివ్ కనిపించాడో నేనేం మేమేం చేసామంటే ఆ ఏరియాలో మూమెంట్ అండ్ ఇన్విటేషన్ పంపించారు వాడు ఏ నిందా చెప్పాను కదా అని వాడు ఒక చోట డికాయ్ పెడతాడు ఒక చోట చేస్తాడు మేము వాడికి తిరిగి వేసాం మాకు ఇంట్రెస్ట్ లేదురా మాకు ఇంట్రెస్ట్ లేదురా వాడు పడ్డాడు వాడు పడ్డాడు సూపర్ అండి కానీ రెక్కి వేసినట్టు పడలేదు వాళ్ళతో వచ్చినట్టు పడ్డారు ఆబ్వియస్లీ వాడు తీసుకుని వచ్చి ఉంటాడు అక్కడి వరకు పడ్డాడు అనమాట ఆ రోజున ఆరు మూడు చంపేవాడు మొత్తం అవతల సైడ్ అంతా అంటే మొత్తం ఆ జంగిల్ అంతా నిజంగా మండిపోతుంది అన్నమాట అంటే అది మోస్ట్ అంటే ఇంటెన్సివ్ ఆపరేషన్ ఎందుకంటే ఈ కబుర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజు విపరీతమైన పెట్రోల్స్ తర్వాత రిజర్వ్స్ రిజర్వ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మూమెంట్ కనిపించిందని చెప్పి ఒక ఒక పది మందిని పంపిస్తాం ఈ లోపల ఇంకో చోట కనిపిస్తుంది మళ్ళీ పది మందిని ఎంతమంది నేను సృష్టించిన ఉన్న స్వీ మామూలుగా అంటే ఇదంటే క్లర్కులు ట్రేడ్స్మెన్ను వీళ్ళందరినీ కూడా ఆఖరికి నా జిప్సీ కూడా మాయమైపోయింది ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా లేదు లేదు నెడిచెళ్ళాలి తప్పితే కానీ నా ఓన్ పర్సనల్ ప్రొటెక్షన్ టీమ్ తప్తే గానీ లేరు మూమెంట్ కనబడింది మీరు ఆపరేషన్కి వెళ్ళారు ఫైర్ ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తారా వాళ్ళ వైపు నుంచి ఓపెన్ చేయించిన తర్వాత మీరు కొడతారా అలాగని ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళని చూస్తాం ఎంత సర్ప్రైజ్ ఇవ్వగలైతే అంటే ఏంటంటే నాగాస్కి అంటే నేను వేరే విధంగా చెప్తాను నాగా ట్రై వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ క్యాంపులు చూశాను కదండి జస్ట్ రైడ్ చేశాను అంటే అప్పటికి ఇంకా భోజనం కూడా ఉడికింది ఇంకా అన్నం ఉడుగుతోంది అటువంటి టైంలో రైడ్ చేశాం వాళ్ళు ఎలా చెప్తారంటే జవాన్స్ వాళ్ళ వాళ్ళ జవాన్స్కి ఒక లాగ్ పెట్టి ఆ ఎప్రోచ్ ఏరియాస్లో వాడు చైన్ వేసేస్తాడు అంటే వీడు వాడు చైన్ ఓపెన్ చేయకుండా వీడు పారిపోవాలని కూడా అంటే తప్పుకొని కూడా తప్పుకోలేడు ఓకే అలాగే ఇంకేమో చెప్తారంటే వాళ్ళకి నాగాల్యాండ్ మీరు టెక్నోపాల్ అని సీతా మధ్యలో నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒక అటాక్ అయిందండి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు మన వాళ్ళు ఓ ట్రక్ మీద అప్పుడు ఏం చేశారంటే ఒక మనిషి అది బ్యారెల్ ఎల్ఎంజి బ్యారెల్ వేరుగా వస్తుందండి ఈ బండి మీ నుంచి ఆ ఎల్ఎంజి బ్యారెల్ పట్టుకున్నాడు అండి అంత దగ్గరకు వచ్చేంత వరకు వాడిని ఫైర్ ఓపెన్ చేయనివాడు అంత మనం కూడా చేస్తామండి అంటే బేసికలీ మీకు మాకు ఎంత దూరం మధ్యలో ఉందో అంతే దూరంలో ఉన్నప్పుడు ఫైర్ చేస్తారు అంత మనం చేస్తా అందువల్ల మన క్యాజువల్టీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే అంత విరోచింత చేస్తేనే కానీ నిజమైనట్టు సాధారణంగా ఫైర్ ఓపెన్ చేసినప్పుడు వేర్లకు కాలకి అలాగే ఇంటికేషన్ ఇచ్చుకుంటూ వెళ్తారా అంటే సివిలిస్ మీద కాకుండా డైరెక్ట్గా కనబడగానే అటాక్ కొడుతుంటారు కాదండి ప్లాన్ చేస్తారు ఏదైనా సరే ఫస్ట్ ఊడలు అంటారండి దీన్ని అబ్జర్వ్ దాని తర్వాత అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం మూమెంట్ చేస్తాం దాని చుట్టూ కన్ఫర్మ్ చేయడానికి దాని తర్వాత డైరెక్షన్స్ ఇస్తాం ఆ ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడే చేస్తాం అండి ఎక్కువ మా శాతం యూ షేప్లో ఇస్తుంటారు ఎందుకండి ఆబ్వియస్లీ బోర్డర్ ఏరియాస్లో అయితే యూ షేప్లోనే జరగాలి ఫుల్ సర్కిల్ తిప్పడం అంటే చాలా ముందర మూమెంట్ టైం కూడా చాలా వేస్ట్ అండి తర్వాత జనరల్గా కొండల్లో ఒక ఏరియా ఇన్ఆక్సెసిబుల్ అంటే ఇప్పుడు తిరుపతి కొండల్లోనే చూస్తే లాస్ట్లో మీరు కనిపిస్తుందో లేదో నిటారుగా ఉంటాయి ఆబ్వియస్లీ ఆ సైడ్ నుంచి దిగలేడు ఎక్కలేడు సో అటువంటి ఏరియాస్ని కొంచెం లో ప్రయారిటీ మీకు ఎప్పుడు ట్రూప్స్ పాజిటివ్ ఉంటుందండి ఏ ఆపరేషన్కి అయినా సరే కానీ ఒక్కొక్కసారి మనలో మనకి క్రాస్ ఫైర్ అయిపోవడం వాళ్ళు కూడా చనిపోతుంటారు కదండి ఉంటుందండి అదే అవన్నీ కూడా వాళ్ళ వైపు నుంచి అకౌంట్లు వేస్తుంటారని వారు అలాగనే ఉండదండి మా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ లో చాలా సీరియస్గా ఉంటామండి అటువంటిది ఏది క్రాస్ ఫైర్ అంటే క్రాస్ ఫైర్ నేనున్నప్పుడు నా నా మణిపూర్లో ఓసారి మా ఒక అంబుస్ అయింది నేను అప్పుడు లీవ్కి వచ్చాను నా ఏరియాలో అయింది ఆ ఏరియాలో అయినప్పుడు ఎక్కడ అంటే మా జవాన్ ఒక అతను చనిపోయాడు డ్రైవర్ పోయాడు ఒక ఎల్ఎంజి రేడియో సెట్ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారు నాలుగు ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళ గురించి వెంటనే ఆ మల్టిపుల్ టీమ్స్ లాంచ్ అండి చండీ డిస్ట్రిక్ట్లో అందులో ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగు మా రెండు పెట్రోల్స్ అంటే వేరే సైడ్ నుంచి వచ్చిన పెట్రోలు ఈ సైడ్ నుంచి వచ్చిన పెట్రోలు ఎందుకంటే అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు కన్ఫ్యూజన్లో ఓ ఫైర్ అయిందండి ఆ ఫైర్ అవడంలో ఒక అతనికి మా వాళ్ళకే మా బుల్లెట్లే తగిలి అండి ఒక కాలికి కాతే బతికిపోయాడు అందుకని చెప్పి కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి అందుకని జనరల్గా ఈ స్కౌట్స్ చాలా వెల్ ట్రైన్డ్ పీపుల్ కానీ పెట్టవండి ఇప్పుడు అస్సాం రైఫిల్లోనే యాక్చువల్గా నాకు పర్మనెంట్ స్కౌట్ ఉండేవాడు వాడు ఏంటంటే టోటల్ అసలు ఇల్లిటరేట్ అండి కాకపోతే ఏంటంటే మ్యాప్లో ఇలా చూపించంగానే ఇక్కడికి వెళ్ళాలంటే ఏదో లెక్కలు వేసుకుంటాడు కరెక్ట్గా వెళ్ళిపోతాడు మరి వెళ్తాడో నాకు ఇప్పుడు పోతే అర్థం కాలేదు అలాగే నైన్టీన్ సెవెంటీ కండ్ వరల్డ్ వార్ కూడా ఒకటి ఉంది కొంతమంది గుర్కాసు ఎక్కడో మణిపూరు బర్మా బోర్డర్లో ఆ సైడ్కి కరెక్ట్గా చేరుకున్నారు రీఎన్ఫోర్స్మెంట్ చేరాల్సింది సో అక్కడ అతను రిసీవ్ చేసుకున్న అతను ఆశ్చర్యపోయాడు మీరు ఇంత తొందరగా ఇలాగ వచ్చేసారని వచ్చేస్తే సాబ్ మాకు అక్కడ మ్యాప్ ఇచ్చారు ఆ మ్యాప్ పట్టుకుని వచ్చేసారు అన్నాడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మ్యాప్ ఏంటి కలకత్తా స్ట్రీట్ మ్యాప్ అండి ఇలా వేలేరండి వాళ్ళకి ఏంటంటే సి వీళ్ళందరూ న్యాచురల్ ఫైటర్స్ అండి కొండల్లో వీటిలో ఉండి వాళ్ళకి ఇన్స్టింట్స్ ఉంటాయండి ఈ బ్రిగే వాడిని బ్రిగేడియర్ అనేవారు వాటి నా పర్మనెంట్ స్కౌట్ని ఆ బ్రిగేడియర్ ముందర ఉన్నప్పుడు వాడు చెప్పేవాడు ఏదో కొంచెం గడబడి జరుగుతుంది వాడు ఆ రోజు ఉండడం వల్లనే ఆ ఎల్ఎంజీ వాడిని లైవ్గా పట్టుకోగలిగాము లేకపోతే అది మీరు అన్నట్టుగానే అయింది వాడు ఏంటంటే డబుల్ ఫీట్ చేశాడు అందువల్ల నా మీద ఫైర్ అవ్వలేదు లేకపోతే ఆ రోజు ఒక చాలా క్యాజువల్టీస్ అయ్యాయి సార్ మీరు పాకిస్తాన్ చూసారు నార్త్ ఈస్ట్ చూసారు ఎక్కువ టఫ్ ఉన్న టెరైన్ ఎక్కడ ఉంది టఫ్ ఉన్న ఎనిమిస్ ఎక్కడ ఉంటారు ఇంటెలిజెంట్ ఎనిమిస్ మోస్ట్ వెల్ ట్రైన్ వాళ్ళు జంగల్లో ఎందుకంటే ఇందాక పాముంది చెప్పాను కదా ఆ ప్రతి వాళ్ళు అటువంటి వాళ్ళు లెక్కేసుకోవచ్చు పాకిస్తాన్ కంటే డేంజర్ ఇది డేంజర్ కాదండి వాళ్ళు మధ్యలో అంటే ఇప్పుడు నేను కొంచెం డైగ్రెస్ అవ్వాల్సి వస్తుంది బట్ ఐ విల్ ఎందుకంటే అది చాలామంది తెలియదు బ్రిటిష్ ఈ వెస్టర్న్ థింకింగ్లో వాళ్ళకి ఒక బా బాధ ఉంది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ క్రిస్టియన్ కంట్రీ లేదండి నాగాలాండ్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలనుకున్నారు అందుకని చాలా సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మొరార్జీ దేశాయ్ టైంలో కొంచెం వీక్ పొలిటికల్గా కనిపించింది వాళ్ళకి చాలా రిసోర్సెస్ పంప్ చేయాలని చూశారు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అంటారు వాళ్ళు వాళ్ళకి యూకే సైలం ఇచ్చింది సో ఆ టైంలో వాళ్ళు ఒక క్రిస్టియన్ కంట్రీని తయారు చేద్దాం అనుకున్నారు ప్లస్ చైనా సైడ్ కూడా చాలా సపోర్ట్ వచ్చింది చైనాలో ట్రైనింగ్ ఇవ్వడం కమ్యూనిజం మీద ఇది చేయడం సిక్స్త్ గ్యాంగ్ సెవెంత్ గ్యాంగ్ చైనా రిటర్న్ గ్యాంగ్స్ అనేవారు ఇదంతా సో వాళ్ళు విపరీతమైన వెల్ ట్రైన్డ్ ఓకే అదే ఇందాక చెప్పాను కదండి ఈ రూమ్కి త్రీ టైమ్స్ ఉన్న సైజులో యాభై మంది ట్రైనింగ్ ఇచ్చేసేవాళ్ళం ఇక్కడే పడుకోవడం వెదులతో చేసిన పడుకోవడం భోజనం అక్కడే వాళ్ళు వేరే విధంగా ట్రైనింగ్ అంటే వాళ్ళది రిలీజియస్ ఎక్కువ వీళ్ళది రిలీజియస్ ఇండాక్టరేషన్ ఉంది కానీ రిలీజియన్ ప్రైమరీ కాదు రిలీజియన్ కోసం ఫైట్ చేయట్లేదు అంటే బేసికలీ ఇండిపెండెన్స్ అడుగుతున్నారు అంటే వెస్టర్న్ పవర్స్కి కొంచెం మామూలుగా అంటే క్రిస్టియన్ కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ లేదు నిన్న మొన్న కూడా బంగ్లాదేశ్ ఈ చిట్గాంగ్ హిల్స్ ఇవన్నీ మిజో హిల్స్ ఇవన్నీ ఇప్పుడు కూడా మళ్ళీ వార్త వస్తుందండి కొంచెం క్రిస్టియన్ కంట్రీ ఎలాగైనా చేద్దామా అని సార్ బంగ్లాదేశ్ వచ్చాము మనం ఇటీవల జరుగుతాం బంగ్లాదేశ్ ఇష్యూలో యాక్చువల్గా మనం మన దేశం ఆ దేశాన్ని పుట్టించింది జాగ్రత్త కాపాడింది ఒకటి మంచి పొజిషన్లో తీసుకొస్తుంది ఇంటర్నల్గా ఇంత ఇష్యూ జరుగుతుందన్న విషయం వాళ్ళు కనిపెట్టలేదా లేదు దీని వెనక ఏమైనా మనం అనుకున్నట్లుగా పాకిస్తాన్ హస్తుందనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సేమ్ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోవడం పెట్టారో దాదాపు వన్ ఇయర్ తర్వాత అప్పుడు ఎప్పుడైతే షిమ్లా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత బుట్టో ఫేమస్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి మనం గడ్డి తిందాం కానీ ఇండియాని బ్లీడ్ చేయాలి వెయ్యి కట్స్ తోటని ఆ పాలసీ ప్రకారమే వన్ ఆఫ్ ది పాలసీ బుట్టో స్టేట్మెంట్ ఇప్పటికే ఉందంటారా ప్రభావం ఇప్పుడు కూడా ఉందండి ఇప్పుడు కూడా ఉందండి అదే ఏంటంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అయిపోయింది గవర్న బేసిక్ ప్రిన్సిపల్ అదేంటిది మన ప్రి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఓకే అంటే జమాత్ ఇస్లా అంతా పవర్ఫుల్ ఉందండి అక్కడ బంగ్లాదేశ్లో ఉందండి ప్రస్తుతానికి ఈవెన్ యూనస్ గవర్నమెంట్ యోనస్ గవర్నమెంట్ ఫామ్ చేశారంటున్నారు కానీ నేను అనుకోవడం వాళ్ళది చాలా ఇన్ఫ్లుయన్స్ ఉందండి బిఎన్పిని సైడ్ లైన్ చేస్తారు వాళ్ళు సార్ బంగ్లాదేశ్ని డిస్టర్బ్ చేస్తే మనకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి చైనాకి రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి డోక్లం ఏరియా అక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పడుతుందండి బంగ్లాదేశ్ సెకండ్ థింగ్ ఏంటంటే భూటాన్ వెస్ట్ ఈస్టర్న్ ఏరియాస్లో కూడా ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుందండి మన తవాంగ్కి వెస్ట్లో పడుతుంది అది ఆ ఏరియా నుంచి రంగ బంగ్లాదేశ్లో రంగపూర్ డిస్ట్రిక్ట్ అని ఒకటి అక్కడికి మళ్ళా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అని సో ఆ విధంగా బంగ్లాదేశు పాజిటివ్గా ఉండడం వాళ్ళకి బెటర్ ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్న ప్రాబ్లమ్స్ బై అండ్ లాజ్ రిజాల్వ్ అయిపోయినాయి రివర్ కానీ ల్యాండ్ ఏరియాస్ కానీ అన్ని రిజాల్వ్ ప్లస్ ట్రేడ్ కూడా బాగా జరుగుతుంది ల్యాండ్ రూట్ ఓపెన్ అయిపోయింది రైల్వే రూట్ ఓపెన్ అవుతుంది తర్వాత బాగా ఎడ్యుకేషన్ కూడా ఎక్స్చేంజెస్ కూడా బాగా నడుస్తున్నాయి ఎక్సెప్ట్ మన ఇండియాకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఇల్లీగల్ ఆఫ్ బికాజ్ వాళ్ళ లార్జ్ పాపులేషన్ పవర్ పాపులేషన్ రివర్ ఎంటర్ అయిన్ ఫ్లడ్స్ వస్తే తట్టుకోలేరు ఆబ్వియస్లీ దే హ్ గాట్ రీజన్స్ ఫర్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ అది తప్పించి మనకి ప్రాబ్లమ్స్ లేవు పాకిస్తాన్ ఏం చేసిందంటే జమాతీ ఇస్లామీ ద్వారా పోనీ అంటే ఒక పాయింట్ ఉందనుకోండి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలన్నది ఇళ్ళే ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ కూడా ఎందుకు ఇవ్వాలి ఫ్రీడమ్ ఫైటర్స్ అయినంత మాత్రాన అన్నది కవర్ అది కవర్ అది దాని తర్వాత ఈ కవర్ ఒకటి పట్టుకుంటారండి ఇప్పుడు ఇప్పుడు ఐ విల్ నాట్ డైగ్రెస్ ఇన్ పాలిటిక్స్ బట్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అన్నది ఏంటంటే అదొక కవర్ నిజంగా పంజాబ్ ఫార్మర్స్ ఆర్ ద రిచెస్ట్ సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు పంజాబ్ హరియానా ఫార్మర్స్కి ఇంకా జార్ఖండ్ అక్కడ ఏదైనా జరిగితే మనం అనుకోవచ్చు పాపం భేదవాళ్ళు అని కానీ ఏంటంటే బేసికల్ అది ఒక కవర్ అనమాట అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ కవర్ పెట్టుకుంటూ మన వైపు అటాక్ చేద్దాం అటాక్ చేద్దామని కదండి వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో తీసుకోవడం ఆ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే లో కూడా డ్రగ్స్ ఉన్నాయండి ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ వీళ్ళు తీసుకురావచ్చు బై ఆ షిప్లో కానీ బై ఎయిర్ కానీ తీసుకురావచ్చు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఇండియన్ బోర్డర్స్ లోకి మనకు ఆల్రెడీ ఫేక్ కరెన్సీ వస్తుంది బంగ్లాదేశ్ ఫేక్ కరెన్సీ ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది డిమానిటైజేషన్ తర్వాత నేను ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక ఒరిజినల్ నోటు ఒక పాకి సారీ ఒక పాకిస్తాన్ లో ప్రింట్ అయిన నోట్ తీసి పంపించాను వాళ్ళు సర్టిఫై చేయలేకపోయారు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది ఏంటంటే పేపరు అదే ఇంకు అదే ప్రింటింగ్ ప్రెస్ కూడా అదే అంటే మనకి ఇప్పుడు డ్రగ్స్ ఈ రూట్లో తీసుకురావడానికి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చా చేస్తున్నారండి ఆల్రెడీ చేస్తున్నారు మీకు పాత హుండీ సిస్టమ్ అని ఉండేది అంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మీరు వెళ్తా ఉంటే మీకు అక్కడ డబ్బులు కావాలి ఈ ఊరు కోమటికి చెప్తే ఆ ఊరు కోమటి ఆ డబ్బులు ఇచ్చేసేవాడు వాళ్ళకి ఏదో గుర్తుంటుంది మధ్యలో వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు ఏదో చేసుకునేవారు దాని హుండీ సిస్టమ్ అనేవాళ్ళు ఇప్పుడు కూడా గుజరాత్ వీటిల్లో ఉంటుంది బాగా ఇదే మీకు హవాలాలో ఎక్కువ వాడతారు బేసికలీ మిడిల్ ఈస్ట్ నుంచి అదే సిస్టంలో గిలానీ గారి దగ్గరికి వెళ్తే మీరు మీ అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి బంగ్లాదేశ్లో అంటే ఆయన ఒక లెటర్ రాసిస్తాడు రికమెండేషన్ లెటర్ మీరు ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళి బంగ్లాదేశ్లో అడ్మిషన్ తీసుకోండి మీకు ఫీజు ఎవడో ఛార్జ్ చేయడం బికాస్ ద ఫీజు విల్ బి పేడ్ బై సంబడి పాకిస్తాన్ ఏజెంట్స్ అంటే ఏంటంటే అంత మనీ గిలానీ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ మనకు పక్కనే త్రిపుర ఉంది అస్సాం మేఘాలయ ఇవన్నీ ఉన్నాయి కదా బంగ్లాదేశ్ బోర్డర్గా అక్కడ మనకు ఫోర్స్ ఉంది బీఎస్ఎఫ్ ఉంది కదా వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయలేరా ఈ విధంగా వస్తుంది ఏంటంటే అండి ఆబ్వియస్లీ సమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఏంటంటే అంటే ఐ వోంట్ సే కరప్షన్ అనే దిస్ థింగ్ కొంత ఎవరో ఒకళ్ళు ఒక నెగిటివ్ ఎలిమెంట్ ఉండొచ్చు మన ఎవరినో పట్టుకున్నారు కూడా అవును అది ఉంటుందండి తర్వాత ఏంటంటే ఈ మా ఒక నుంచి మీకు బంగ్లాదేశ్ త్రిపుర బోర్డర్లో చూస్తే ఒకంటి నుంచి ఒకళ్ళకి మధ్యలో బౌండరీ వాళ్ళు ఉంటుంది దాని కింద వాడు ఇదేంటిది సొరంగం వేస్తాడు హాయిగా వాడికి డబ్బులు దాని తర్వాత ఇండియాలో కూడా బ్రోకర్స్ ఇప్పుడు మన యూపీలో పట్టుకున్నారు బ్రోకర్స్ చాలా మంది నేను వెస్ట్ బెంగాల్లో చూసావండి వాడు వచ్చేవాడు డూప్లికేట్ వెంటనే రాగానే కౌన్సిలర్ వెళ్ళి ఆధార్ కార్డు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకేమైనా కార్డులు ఉంటే వాళ్ళు మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ హండ్రెడ్ పర్సెంట్ పే చేస్తారండి అంటే వితిన్ టూ ఇయర్స్ ఎన్ని ప్రూఫ్లు తయారు చేస్తారంటే సిటిజన్షిప్కి అన్నీ దొరుకుతాయి ఆ తర్వాత ఏం చేస్తారంటే మన సౌత్ ఇండియాకి ఇలాగ రావడం మొదలు పెడతారు వచ్చినప్పుడు మండల్ అని ఎం మండల్ అంటారు ఎం మండల్ అంటే ఏంటి మహమ్మద్ మండల్ అది మనకు తెలీదు ఎం మండల్ అంటాడు ఆ మహమ్మద్ మండల్ కల్పన మండల్ కల్పన మండల్ అన్నది ముస్లిం ఉమెన్ ఇది చాలా మంది న్యూట్రల్ నేమ్స్ పెడతారు మన సౌత్ ఇండియాలో కూడా కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు రవి సూరజ్ ఇటువంటి నాన్ రిలీజియస్ జాదా సిగ్నిఫికెన్స్ లేని న్యూట్రల్ నేమ్స్ పెడతారు అలాగే వాళ్ళు కూడా న్యూట్రల్ నేమ్స్ పెడతారు అంటే బీహార్ టైప్ క్యాస్ట్ అండి అది వెస్ట్ బెంగాల్లో మనం అందరూ అదే అనుకుంటాం కానీ అది ఏంటంటే యాక్చువల్గా ఇది ఏమన్నంటే మా పాత ముస్ ఇస్లాంలో కూడా మన ఇండియన్ కన్వర్టీస్లో క్యాస్టిజం ఉందండి మీకు పూంచ్ ఏరియాలో రాజ్పుత్ ముస్లిమ్స్ చాలామంది ఓబీసీ ముస్లిమ్స్ని ఎస్సీ ముస్లిమ్స్ని చంపేసేవారు పెళ్ళిళ్ళు అయితే అదే క్రాస్ పోయి మ్యారేజెస్ ఎవరైనా ఫోర్స్ చేస్తే చాలా మడ్డర్స్ వరకు అయ్యాయి ఒక ఇష్యూ తీసుకొస్తా ఇటీవల కాలంలో బిఎస్ఎఫ్ లో ఒక డీజీని అర్జెంటుగా మార్చారు కొంతమంది ఆఫీసర్లు బోర్డర్లో మర్డర్ అవ్వడం అది దానికి సీనియర్ ఆఫీసర్ ఇష్యూ ఉంటుందండి అదే ఎందుకు మార్చారు మనకి ఐడియా లేదండి ఎందుకంటే నేను మీలాగే మీడియా నుంచి పేపర్స్ నుంచి చదువుతాను ఎనీ సెపరేట్ ఐడియా ఇష్యూ జరిగింది అంటే పై లెవెల్ వరకు కూడా పనిష్మెంట్ ఉంటుందా అని ఉంటుందండి ఎవరికైనా ఉంటుంది ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి సార్ ఇంకొక ఇష్యూ మీరు చాలా కాలం పనిచేశారు ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే సెలబ్రేషన్ బోర్డర్లో బార్డర్లో ఏముండవా కేర్ చేయడం తప్పగానే ఇంకేమిండవా ఏంటంటే మా దగ్గర టైం ఎక్కడ ఉంది ఇదేంటిది బోల్డ్ అంత ఫ్రంటేజ్ పట్టుకోవాలి ఎల్సీలో ఉంటే లోపల ఉంటే టెర్రరిస్టులు తప్పనిసరిగా ఏదో చేస్తారు సో ఆల్ ట్రూప్స్ విల్ బి అవుట్ కానీ వాగా బోర్డర్లో కానీ దగ్గర వాగా బోర్డర్లో కూడా ఏముండదండి వాగా బార్డర్ యాక్చువల్గా అది ఒక పెద్ద డ్రామా అండ్ సమ ఐఎమ్ నాట్ పర్సనలీ లైకింగ్ ఇట్ అవునా ఏంటంటే ఈ విపరీతాలు మన ఇండియాకి పాకిస్తాన్కి ఏంటంటే బేసికల్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రికెట్ ఒకటి ఈ తర్వాత ఈ సినీ స్టార్లు ఒకటి తర్వాత మ్యూజిషియన్స్ ఒకటి ఈ వాగా బార్డర్ లాంటి డ్రామాలు ఒకటి పెట్టేసుకుని థింగ్స్ డైల్యూట్ అండి అంటే ఆర్ నాట్ టేకింగ్ ద ఇష్యూస్ సీరియస్లీ ఏముంది క్రికెట్ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతుంది సో ఇండియా పాకిస్తాన్ రైవల్స్ అనగానే బెట్టింగ్ విపరీతంగా జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఎఫెక్టెడ్ పార్టీస్ ఏదో లాభసాటి పొందుతున్నారు తప్పితే కానీ మన దేశానికి నిజంగా ఒరిగింది ఏముందని చెప్పండి అంత డ్రిల్స్ చేయాల్సిన అవసరం ఉందా ఏదో నాటకం మన పాత పౌరాణిక నాటకాల్లో అని పాడినట్టు ఉంటుంది అంతేగాని అంటే వరకే మనం ఫ్రెండ్షిప్ మిగతా ఉంది కదా చతుర్ఘన నడుస్తూనే ఉంది అంటే ప్రొఫెషనల్గా ఉందాం మామూలుగా అంటే బోర్డర్ క్లోజ్ అవుతుంది గేటు అంత ముందు ఓపెన్ చేసేవారు ట్రైన్ వెళ్ళేది బస్సులు వెళ్ళేవి క్లోజ్ చేస్తున్నారు సో నార్మల్గా దాన్ని దాన్ని చూడటానికి పోని జస్ట్ ఎలా క్లోజ్ చేస్తారన్నది చూడ దానికి విపరీతంగా తలకు తగిలేటట్టు కాలు డ్రిల్ చేయడం ఆ సైడ్ నువ్వు గొప్ప నేను గొప్ప అని తర్వాత అక్కడ అందరూ ఏడు అడుగులు వాళ్ళని పెట్టడం ఇదంతా ఏంటంటే ఆర్ యూ ట్రైన్ టు ప్రూవ్ అదే రిలేషన్ అంటారు అలా కాదండి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన థర్టీన్ ఇష్యూస్ ఉన్నాయండి బేసిక్ ఇష్యూస్ లెక్కడితే ఆ థర్టీన్ ఇష్యూస్లో ఎకానమీ ఒకటి ఇప్పుడు పాకిస్తాన్లో బేసికలీ తినే ఉల్లిపాయలు బంగాళదుంపలు మన సైడ్ కూడా అయ్యే పాపులర్ మన సైడ్ ఉల్లిపాయలు తక్కువ రేట్ అదే రేట్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అలాగే అక్కడ పెరిగినప్పుడు మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మ్యూచువల్లీ బెనిఫిషియల్లీ బ్రోకర్స్ చిన్న వర్తకులు ఫార్మర్స్ అందరూ బెనిఫిట్ అవుతారు ఇంతగా నిజాన్ని చూస్తే ఏంటంటే పాకిస్తాన్ సైడ్ కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ముందర మనవాళ్లే కదండి అవునండి పెద్ద కల్చర్లో ఏం తేడా లేదు అందరూ లాస్ట్ కన్వర్టీసు ఆ కన్వర్టీస్లో కూడా అందరూ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ బై వా మర్డర్ కానీ రేప్ కానీ ఎకనామికల్ రీజన్స్ కానీ ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని కానీ ఆయన కన్వర్షన్స్ తప్పితే కానీ నిజంగా స్పిరిచువల్ కన్వర్షన్స్ ఏం కాదు కాదు కరెక్ట్ అది అంటే మీరు చెప్తుంది వోగా బోర్డర్ లాంటి డ్రామాలు కాకుండా ఆ పదమూడు ఇష్యూస్ మీద మనం మనం కాన్సన్ట్రేట్ చేయాలి చేస్తే కొంచెం బెనిఫిట్ అంట బెనిఫిట్ కానీ కొంతమంది ఏమంటారు అంటే ఇటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇటు ఇండియన్ ఆర్మీ కానీ ఆ ఇష్యూ ఉంది కాబట్టి రెండు ఏజెన్సీస్ ఉన్నాయి ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతే రెండు ఏజెన్సీకి పెద్ద పని ఉండదు అనేది అంటారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా బడ్జెట్లో మరి శ్రీలంక ఎవరు వెళ్ళారండి ఇండియన్ ఆర్మీ వెళ్ళింది కదా మరి ఇండియన్ ఆర్మీ అప్పుడు ఎందుకు అవసరం వచ్చింది అలాగే ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అవుతుందండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే టైము ఇండియా నెక్స్ట్ సూపర్ పవర్ అని చెప్పి కవర్ పేజ్ మీద కన నేను ఆ కాపీ ఇప్పుడు కూడా ఉంచుకుంటున్నాను అది ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అనుకోండి మాల్దీవ్స్లో నైన్టీన్ ఎయిటీ మాల్దీవ్స్లో ఎవరు ఇంటర్ఫీర్ అయ్యారండి అప్పుడు ఎల్టీటీ వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటే మందేనండి రేపు ఇంకా వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో ఎప్పుడైనా ఇంటర్ఫీరెన్స్ అవ్వాల్సి వస్తే ఎవరు చేస్తారని అంటే అక్కడి వరకు ఓకే ఈ మీరు చెప్తున్నాడు పదమూడు అంశాల మీద ఒక క్లాట్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కానీ పాకి మాకు హెల్ప్ అండి హ్యాపీ అండి ఎందుకంటే ఈ రోజున ఇండియన్ ఆర్మీలో ట్వెల్వ్ థౌజండ్ హౌసన్సీ ఉందండి చాలామంది తెలియదు రిజర్వేషన్స్ లేవు రారు మనుషులు అంతేందుకు మా ఫ్యామిలీ ఇమీడియట్ ఫ్యామిలీలోనే కొంతమంది అమ్మాయిలే చెప్తే ఎందుకు ఒకసారి షార్ట్ సర్వీస్ చేసి రెండర్లో అంటే నేను వెళ్ళేది నాకు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఉంది హాయిగా వేసి ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోము ఇంక ఇంటిలోంచి లేకుండా హాయిగా గోదావరి గట్టిని కూర్చుని చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇండియన్ ఆర్మీ ఉండాలండి దాన్ని ఎవరు కించపరచట్లేదు దాన్ని కాదని అనమాట నేను ఒకటి చెప్పనా అండి మీకు ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి ఏమవుతుంది ఒకవేళ ఏదైనా అయితే ఇండియన్ ఆర్మీ ఉండాల్సిందే ఉండాల్సిందే పాకిస్తాన్ ఆర్బిక్ కానీ ఇండియన్ ఆర్బిక్ కానీ పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ లేకపోతే పెద్దగా వర్క్ ఉండదు అని కొంతమంది అంటుంటారండి ఎవరు చెప్పారండి ఇది మామూలుగా ఇది చాలా రాంగ్ ఇంప్రెషన్ అండి మన ఇండియా పాకిస్తాన్ వేరుపాటు పడింది కమ్యూనల్ ఇష్యూస్ మీద అదే కమ్యూనిటీ మన ఇండియాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉందండి ఎక్కడ కూడా పొలిటీషియన్స్ వేరు వేరు విధానాలుగా దాన్ని ఏదో ఒకటి ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడైనా సరే మీరు పల్లెటూరులో కూడా చూడండి ఇద్దరు బ్రదర్స్ సెపరేట్ అవుతారు పెద్ద బ్రదర్ ఎప్పుడు మీకు ప్రతి సినిమాలోనూ జనరల్గా ధర్మం ప్రకారం నడుచుకునే విధంగా ఉంటాడు చిన్నోడు ఎప్పుడు కొంచెం వెదవలానే ఉంటాడు అదే సేమ్ అండి అది ఎప్పుడు ఊరుకోదు ఇది హ్యూమన్ నేచర్ అండి ఇప్పుడు అంతెందుకు అంటానండి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మన ఇండియా నిజంగా సూపర్ పవర్ అయినప్పుడు ఇప్పుడు అమెరికా ఎలా చేస్తుందో మనం మనం ఊరుకుంటామండి మనం అలాగే చేస్తాం ఈరోజు మన చోళ ఎంపైర్ తీసుకెళ్ళి ఇండోనేషియా వియత్నాం ఇవన్నీ క్యాప్చర్ చేయగలిగినప్పుడు ఆ హిస్టరీ ఎవరు మనకి చెప్పగా మనం చదవట్లేదు కానీ నిజంగా చూస్తే అండి మన ఒకప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా కంప్లీట్ చోళ ఎంపైర్ సార్ మీరు చేసిన ఆపరేషన్లో శ్రీలంక టాపిక్ తీసుకొచ్చారు అటుపై వెళ్ళారు ఎప్పుడారు నేను శ్రీలంక ఎంటర్ అవ్వలేదండి పక్క స్టేట్కి వెళ్ళే పక్క తమిళనాడులో ఉన్నాను మొత్తం చూశాను తమిళనాడు కాదండి కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళి చేశారు నేను బయటకి ఎక్కడూ వెళ్ళలేదని ఒకసారి మాత్రం ఇజ్రాయెల్ వెళ్ళాను ఒకసారి అమెరికా పర్సనల్ విజిట్ మీద వెళ్ళాను ఓకే అమెరికా కాకుండా ఇజ్రాయిల్ ఆపరేషన్ చెప్పండి ఇజ్రాయెల్ అనగానే అందరికీ కూడా టెక్నాలజీ బాగుంటుంది వెపన్స్ విషయంలో చాలా లేటెస్ట్ ఉంటాయంటారు అంటారు ఉంటారు అవునా దెన్ నో డౌట్ అబౌట్ అదేమవుతుందంటే నిజంగా చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీన్ ముందర అసలు ఇజ్రాయెల్ అన్న కాన్సెప్టే ఉండేది కాదండి బెల్ ఫోర్ డిక్లరేషన్ అని చెప్పి ఒక మినిస్టర్ పేరు మీద బెల్ ఫోర్ డిక్లరేషన్ పెట్టారు అందులో మనకి ఇజ్రాయెల్ అంటూ ఒక స్టేట్ ఉండాలని ఎందుకంటే మీరు టర్కిష్ ఎంపైర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్స్ బిట్వీన్ ట్వెల్త్ సెంచరీ అండ్ నైన్టీన్త్ సెంచరీ అనుకోండి ట్వంటీ ఎయిత్ సెంచరీ కానీ నైన్టీన్త్ సెంచరీ లెక్కెట్టుకున్నాం వీళ్ళు కూడా జ్యూస్ని తక్కువ చూసేవారు ఏ టర్కిష్ సుల్తాన్ కూడా ఒక జూను పెళ్లి చేసుకోలేరు వాళ్ళు క్రిస్టియన్స్ని స్లేవ్స్ కింద తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు అందరూ స్లే అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్లేవ్కి పుట్టినారు సుల్తాన్లే కానీ ఎవరు మీకు వీరు లేరు జ్యూస్ ఎవరు లేరు క్రిస్టియన్స్ కూడా అందరూ జ్యూస్ని వేరుపాటుగా చూసేవారు ఎందుకంటే వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కింద లెక్క సో ప్లస్ వీళ్ళకి ఆర్థోడాక్స్ కొంచెం ఎక్కువ దాంతో ఎప్పుడు వేరుపాటిగానే ఉండేవాళ్ళు సో నేదర్ క్రిస్టియన్స్ లుక్ ఆఫ్టర్ దాంట్లో నార్మల్ ఇస్లాం లుక్ ఆఫ్టర్ దాంట్ సో వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పటికి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉండేది లెబనాన్ ఫిలిస్టీన్స్ అనేవారు అంత ముందు ఆ లెబనాన్ ఏరియాలో ఉండేవారు సారీ లెబనాన్ కాదు లెబనాన్ అండ్ ప్యాలెస్టీన్ ఏరియాలో ఉండేవారు టూ థౌజండ్ ఉండేది అది ఎప్పుడైతే డిక్లేర్ అయిందో స్పాన్సర్ చేయడం మొదలుపెట్టారు షిప్పుల్లో పంపించరా అంటే వెళ్ళరా అంటే ఎవరు వెళ్ళేవారు కాదు ట్వంటీ థౌజండ్ వచ్చారు మ్యాక్సిమమ్ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీలో ప్రాసిక్యూషన్ మొదలైందో ఎస్పెషల్ ఆఫ్టర్ క్యాప్చర్ ఆఫ్ పోలాండ్ అప్పుడు మొత్తం అంతా డిసైడ్ చేసుకున్నారు ఇక్కడికి వెళ్ళాలని అదే సడన్గా పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది నైన్టీన్ థర్టీలో ట్వంటీ ల్యాక్స్ ఎంత ఉన్నది కల్లా ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ దాటిపోయింది వీళ్ళకి సర్వైవల్ ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మిగ్ ట్వంటీ వన్ ఉంది కదండి రష్యా అప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ వార్లో అప్పుడు మనకు హెల్ప్ చేస్తూ ఇచ్చింది అప్పట్లో లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అది ఒక రష్యన్ జూ ఉండేవాడు వాడిని ఎలాగో వీళ్ళు పట్టుకున్నారు ఒక విమానం స్మగ్ల్ చేసేదా మనం చిన్న చిన్నవి స్మగుల్ చేస్తాం వాళ్ళు విమానాలే స్మగుల్ చేస్తారు సో వాడు ఏం చేశాడంటే ఆ విమానం టర్కీలో ల్యాండ్ చేసేసాడు అంటే అక్కడి నుంచి పారిపోయి అక్కడి నుంచి రాత్రి రాత్రి బెనగురియా ఎయిర్పోర్ట్లో దిగిపోయింది నైట్ టూ ఓ క్లాక్ అది దిగిన దిగిన కన్ఫర్మేషన్ రాగానే వన్ థర్టీకి ఎంతకు దిగితే టూ థర్టీకి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మీటింగ్ అయిందండి సైంటిస్టులను కూడా పిలిచారు వాడు ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్ దీన్ని ముక్కలు ముక్కల కింద రివర్స్ ఇంజనీరింగ్ చేసి మూడు నెలల్లో నాకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చేయండి అని చెప్పారు వాళ్ళు అన్నారు ఇలాగ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అలాగా అవ్వదు దానికి మెటలర్జీ వేరు దాని ఫ్యాబ్రికేషన్ వేరు దాని ఎలక్ట్రానిక్స్ వేరుగా ఉంటాయి ఈ కమాండ్ కంట్రోల్స్ ఇవన్నీ బోల్డ్ అంతా చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఇవ్వండి అన్నారు వాళ్ళు ఫోర్ ఇయర్స్లో పూర్తి చేశారు వాళ్ళ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ రివర్స్ ఇంజనీరింగ్ మొత్తం అందుకనే ఈ రోజున అమెరికాలో కూడా చైనా ఇండియన్స్ కంటే ఇజ్రాయల్ అంటే ఎక్కువ భయపడతారు టెక్నాలజీ ఎక్కడ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసిపోతారు అని సెకండ్ వచ్చిందండి వాళ్ళకి బేసికలీ ఇప్పుడు అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ బ్యాంక్స్ అవన్నవండి ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ జ్యూసే అలాగే న్యూక్లియర్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా జూసే యాక్చువల్లీ హోమీ బాబా సారీ ఐనస్టిన్ తోటి చేసిన అతను మెయిన్ ఐటమ్ ఫిజికల్గా తయారు చేసిన అతను ఈ వాజ్ అ జూ అతన్ని తీసారు తర్వాత అతనికి ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు అమెరికన్స్ కూడా ఇది జ్యూస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని సస్పెషన్ మీద కానీ ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీ కావాల్సింది కూడా వాళ్ళు మోడల్ రెడీ చేసి పెడుతున్నారు ఫ్యూచర్ సర్వైవల్ కదండి సర్వైవల్ మనకేముంది ఓన్లీ వెపన్స్ మీద ఎందుకండి ఇప్పుడు వాళ్ళది ఎంత అండి దేశం సిక్స్టీ బై ఫార్టీ మనం ఇల్లు కట్టుకోవడానికి సిక్స్టీ బై ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వాడతాం వాళ్ళది సిక్స్టీ బై ఫార్టీ కిలోమీటర్స్ పొద్దున్న బయలుదేరితే మొత్తం కంట్రీ అంతా చుట్టూరు తిరిగి వచ్చేయచ్చు చుట్టూరు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడైనా మూడు సార్లు ఆల్రెడీ యుద్ధం జరిగింది అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఓ ట్యాంక్ తయారు చేశారు మిగతా ట్యాంక్స్ అన్నిటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిహెచ్పి పైన మీకు ఇంజిన్ వెనకాల ఉంటుంది ముందర ఆర్మర్ ప్లేటింగ్ ఉంటుంది టర్రెట్ ఉంటుంది టర్రెట్లో అది స్టీలు అది దీంతో వాడి మంచి వెపనరీ ఉంటుంది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎమ్యూనిషన్స్ ఉంటాయి సిక్స్ సెవెన్ టైప్స్ ఉన్నాయి దీనికి షీల్డ్ కింద ఇప్పుడు కొత్తగా మూల పెట్టారు అంటే ఏంటంటే ఏఐ వాడి ఇవన్నీ షీల్డ్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత అరగంటలో బోర్డర్ దాటి వెళ్ళిపోతుంది సో అక్కడి నుంచి రాకెట్ లాంచర్ ఫైర్ చేస్తే లేకపోతే మిసైల్ ఫైర్ చేస్తే ఈ ట్యాంక్ పాడైపోతుంది అందుకని ఏం చేశారు వీళ్ళు ఇంజిన్ తీసుకెళ్లి ముందర పెట్టేశారు దానికి మెర్కావాన్ ట్యాంక్ అని పెట్టారు ఎందుకంటే వాళ్ళకి రివర్స్ ఇంజనీర్ రివర్స్ తిరగడం అటువంటిది ఏదీ లేదు ఓన్లీ ఫార్వర్డ్ వెళ్ళడమే అరగంటలో బోట దాటి వెళ్ళిపోతారు అలాగే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బాగా విపరీతంగా ఎయిర్ డిఫెన్స్ మిసైల్ షీల్డ్ చూడండి ఇప్పుడు ఇరాన్ ఇన్ని మిసైల్ రాకెట్స్ లాంచ్ చేసింది కానీ వాళ్ళు డోమ్ వల్ల వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు నిజంగా ఇన్ని రాకెట్స్ నిజంగా ఫైర్ చేస్తే అది పలవర దేశమే పలవరైజ్ అయిపోవాలి సార్ ఫ్రంట్కి ఇంజిన్ తీసుకురావడం వల్ల మిసైల్కి ఇబ్బంది అవుతున్నా మిసైల్ పెనట్రేట్ చేయలేదండి ఎందుకంటే మీకు ఆర్మర్ పెనట్రేషన్ అయినా కానీ ఇంజిన్ బ్లాక్ డీజిల్ ఇంజిన్ హెవీగా ఉంటుంది కదండి ఎయిటీన్ హండ్రెడ్ హెచ్పి ఇంజిన్ అంటే చూడండి ఎంత పవర్ఫుల్ ఎంత థిక్ ఇది ఉంటుందో అది పెనట్రేట్ చేసి వెళ్ళడం కష్టం అందుకని చెప్పి పీపుల్ సేఫ్గా ఉంటారనమాట అలా చేశారు మెర్క ట్యాంక్ అసలు అదొక్కటే అండి ప్రపంచంలో ఒకే ఒక ట్యాంకు ఫ్రంట్లో ఉండేది ఇంజిన్ సార్ గురించి చెప్పారు నెక్స్ట్ మీ సర్వీస్లో కార్గిల్ వార్ పెద్ద చరిత్ర దాని గురించి ఒకసారి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది ఆపరేషన్ జరిగింది లీడులు ఇప్పుడు కార్గిల్ ఏంటంటే బేసికలీ కార్గిల్ ఏరియా అంతా షియా ముస్లిమ్స్ అండ్ మనకి జోజిల పాస్ ఉందని జోజిల పాస్ పైన అంతా కార్గిల్ కింద మనం లెక్క పెట్టుకోవచ్చు లడాక్ వరకు లడాక్ ఏరియా ఏంటంటే బేసికలీ బుద్ధిస్టుల ఏరియా ఆ పైన కర్దోంగల పాస్ దాటిన తర్వాత ఒకటి రెండు విలేజెస్ ఉన్నాయండి తుర్తుక్ విలేజ్ అని అందరూ బాల్టీ మాట్లాడతారు అది ఫుల్ ముస్లిం విలేజ్ అని కానీ బేసికలీ వాళ్ళకి షియా కంటే ఇంకా డోసైల్ పీపుల్ అంటే బేసికలీ రిలీజియస్ ఫీలింగ్స్ అంత ఇంటెన్స్గా ఉండవు వాళ్ళందరికీ వీళ్ళకి కొంచెం ఆరియన్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయండి ప్లస్ బాల్టీ ఫుస్టో మాట్లాడతారు వీళ్ళు ముందర ఇన్పుట్స్ కొంచెం వచ్చినాయండి ఆ రోజుల్లో ఏంటంటే నైన్ నుంచి ఇందాక అన్నట్టుగా టూ థౌజండ్ ఫోర్లో పాకిస్తాన్ సైడ్ నుంచి ఇన్ఫిల్టరేషన్ హెవీయెస్ట్ అయిపోయి అది మోస్ట్ వెల్ ట్రైన్డ్ క్యాడర్స్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్లో పీక్కి వెళ్ళిందండి ఆ టైంలో ఏంటంటే ఇక్కడున్న రిజర్వ్ బ్రిగేడ్ని కూడా చైనా బోర్డర్ని ఏదైతే చూస్తుందో అది తీసుకెళ్లి వ్యాలీలో పెట్టారండి దానివల్ల ఏంటంటే ఈ కార్గిల్ ఇప్పుడు ఎంత ఫోర్స్ వస్తుందో అందులో వన్ థర్డ్ కూడా ఇక్కడ లేదండి అది ఏంటంటే గ్లేషియర్ నుంచి తిరిగి వచ్చిన బెటాలియన్స్ కిందకి దిగి వచ్చిన బెటాలియన్స్ వెస్టర్న్ రూప్ కింద ఏరియాలో పెట్టేవాళ్ళు కార్గిల్ కార్గిల్ ఒకప్పుడు అదే నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ మధ్యలో అలా జరిగిందండి అప్పుడు ముష్రఫ్ ఒక ప్లాన్ వేసాడండి మనం గ్లేషియర్ ఎలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యాక్చు ఆక్యుపై చేసామండి అంత ఆ ఏరియా ఆక్యుపై ఉండేది కాదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనం ఆక్యుపై చేసి ఏజీపీఎల్ లైన్ తీసుకొచ్చాం నైన్ ఎన్జెన్ నైన్ ఎయిట్ ఫోర్ టూ పైన వీడే అనుకున్నాడంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది అంటే ట్రూప్స్ లేరు అది లేని చోట మనం ఇప్పుడు చేసేసి ఇంకో సాహేచిని క్రియేట్ చేద్దాం అనమాట జోజిలా పాస్ ఉంది జోజుల పాస్ నార్త్లో అంటే ఇప్పుడు నార్త్లో ఇంకా ట్రూప్స్ తక్కువ జోజుల పాస్ క్రాస్ చేసేది ఓన్లీ సమ్మర్లో క్రాస్ చేయగలుగుతాం జూన్లో ఓపెన్ అవుద్ది అందుకని మేలో ఇండక్షన్ బాల్ పెట్టి ముందర ఏంటంటే టెర్రరిస్ట్ రూపైనా పంపించారు దాంతోపాటు లోకల్ స్కౌట్స్ గిల్గిట్ స్కౌట్స్ అని స్కడ్డు స్కౌట్స్ అని వెళ్ళి పంపించారు నార్థన్ ఇప్పుడు వాటిని అన్నింటినీ ప్రాపర్గా నార్థన్ లైట్ ఇన్ఫెంటరీ చేశారు చేసి అవన్నీ పోస్టులు సంగర్లు అంటారని అంటే పర్మనెంట్ బంకర్లు కాకుండా టెంపరీగా బండరాళ్ళతో వీళ్ళతోటి చేసి తర్వాత ఇమ్యూనిషన్ డంప్ చేయడం రేషన్స్ డంప్ చేయడం పెట్రోల్ ఫ్యూ డీజిల్ కిరోసిన్ డంప్ చేయడం వంట చేయడానికి ప్లస్ హీటింగ్ అరేంజ్మెంట్స్కి ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు ఇవన్నీ టెంపరీ బంకర్స్ ఇవన్నీ టెంపరీ పర్మనెంట్ ఎక్కడో కిందకి కానీ చేయలేదు నేను ఎందుకంటే పర్మనెంట్ అయితే మనకి ఇంకా క్లియర్ కట్ ఇండికేషన్స్ వచ్చాను ఎందుకంటే సిమెంట్ రావాలి తర్వాత ఐరన్ గడ్డర్స్ రావాలి దానికి లాజిస్టిక్స్ పెరిగిపోనాను అప్పుడు ఎప్పుడైతే తెలిసిందో మనకు కొంచెం నీజర్క్ రియాక్షన్ అయిందండి అప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడే న్యూక్లియర్ ఇదైంది సో న్యూక్లియర్ ఇమీడియెట్గా వాళ్ళదేమో మనదేమో నో ఫస్ట్ యూజ్ పాలసీ వాళ్ళదేమో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే బేసికలీ అగెస్ట్ ఓన్లీ డైరెక్టెడ్ అగెన్స్ట్ ఇండియా ఏంటంటే వాళ్ళకి ఎనిమిస్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇంకెవరు లేరు ఇరాన్ మీద వాడరు ఆఫ్ఘనిస్తాన్ మీద వాడరు వాళ్ళ బ్యాక్ యార్డ్ అనుకుంటారు ఆ రోజుల్లో ఇప్పుడంటే వాళ్ళ బ్యాక్ యార్డ్ ఫినిష్ అయిపోయింది అనుకోండి ఇంకా ఇండియా మీదే వాడేది సో దానివల్ల ఏంటంటే ముందర క్యాప్చర్ చేసేద్దాం అనుకున్నారు ఆ తర్వాత కదలకుండా ఉంటే సైచన్ లాగా అయిపోతుంది అనుకున్నారు వాళ్ళు నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంచెం వీక్ అయిపోయాడు అండి తనకు తెలుసును ఇలా జరుగుతుందని కాకపోతే మాట్లాడలేదు ఎప్పుడైతే అడిగారో నాకు తెలియదు అనేసరి సో అక్కడ పొలం పొలిటిక్స్ మిలిటరీ రెండు వేరువేరు భిన్న ధృవ అయిపోయినాయి ఆ వీక్నెస్ ఒకటండి తర్వాత ఏంటంటే వాళ్ళు ఇర్రెగ్యులర్స్ని పంపించారండి అంటే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్స్లో వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుందండి అంటే ఇప్పుడు మనకు ఉన్న డిసిప్లిన్ ఆర్మీకి ఉన్న డిసిప్లిన్ స్లోగా జరగచ్చు మన ఆపరేషన్స్ కానీ మనకి ఏంటంటే డిసిప్లిన్ వల్ల పక్కగా జరుగుతాయి కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది వాడికే ఉంది వాడికి నచ్చపోతే సరుకులు అక్కడ పడేసిపోతాడు ఓకే అలాగ అనమాట సో అది కార్గిల్ జరిగింది తర్వాత మన డివిజన్స్ లాంచ్ అయినాయి అంటే ఎవరు గొర్రెల కాపర్ వచ్చినట్టు కదండి గొర్రెల కాపర్లు వచ్చారు తర్వాత కొంతమంది కొన్ని ఎలక్ట్రానిక్ ఇంటర్సెప్ట్స్ చాలా తక్కువ వచ్చినాయి కానీ కాకపోతే బేసికలీ గొర్రెల కాపర్లు మోస్ట్లీ ఫుస్టో బాల్టీలో మాట్లాడేవారు వాళ్ళు ఆ కమ్యూనికేషన్స్ మనకు తెలిసే కాదు ఆ రోజుల్లో ఈ కార్గిల్ దగ్గర ఉన్న మౌల్వీస్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బేసికలీ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు ముందర ఇందాక అన్నట్టుగా కన్ఫర్మేటరీ పెట్రోల్స్ దీన్ని వెంటనే అంటారంటే కన్ఫర్మేటరీ పెట్రోల్సే అనుకోండి సివిల్ లాంగ్వేజ్ సోటబుల్గా మనం పంపిస్తామండి అంటే అక్కడ ఏముంది ఎంత ఎక్స్టెంట్ ఉంది ఎంత ఫోర్స్ ఉండి ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ వెపన్స్ ఏంటి ఇవన్నీ అసెస్ చేయాల్సి ఉంటుంది సార్ మన వాళ్ళు వెళ్ళారు అటువైపు నుంచి మరి వాళ్ళు రిటాల్షన్ చేయరా మనం చూడగానే చేశారు కదండి అందుకనే క్యాజువల్టీస్ ఎక్కువ మీకు అన్ని క్యాజువల్టీస్ స్టార్టింగ్ నైన్ అంటే మనం ప్రిపేర్ లేకుండా వెళ్ళాం అక్కడికి వెళ్ళేవాడిని ఈ కన్ఫర్మేటరీ పెట్రోల్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక పొజిషన్ తీసుకుని ఉంటారు వాళ్ళకి మనం వస్తున్నాం అని తెలుసు మనకి వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలియదు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆ గ్యాప్లో వాళ్ళు ఆపర్చునిటీ తీసుకొని మన మీద ఫైర్ చేశారు ఓకే యాంబుష్ చేశారు దానివల్ల ప్లస్ వాళ్ళ ఆ ఏరియా తెలుసును మన వాళ్ళకి ఏంటంటే కొత్త సార్ ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం నాకు ప్రిసైస్ డేట్ గుర్తులేదండి జూన్ సిక్స్త్నో జూన్ సిక్స్త్ను ఎప్పుడో స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం అంటే ఫోర్సెస్ మూవ్ చేయడం మొదలు పెట్టాం సెవెంటీ బ్రిగేడు ఇది సోపూర్ ఏరియాలో ఉండేది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బటాలిక్లో పెట్టారండి అంటే ఎక్స్ట్రీమ్ యాక్చువల్లీ ఇది లడాక్లో ఆపరేట్ చేయాల్సిన బ్రిగేడ్ ఇది దాన్ని తీసుకెళ్ళి అక్కడ మూవ్ చేశారు అలాగే ఎయిట్ మౌంటైన్ డివిజన్ కాశ్మీర్ వ్యాలీ చూసేదాన్ని ఈ బడ్గాము పుల్వామా డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్స్ పెట్టారు అప్పుడు ఆ ఆ టైంలో మమ్మల్ని పంజాబ్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని స్టాండ్ బై ఉండమన్నారు కాకపోతే అంత అవసరం లేకపోయింది ఎందుకంటే వార్ లిమిటెడ్ అయింది కాబట్టి ఎన్ని రోజులు పట్టించు దాదాపు ఒక నెల రోజులు పట్టింది నెల పదిహేను రోజులు పట్టింది సరవన్నీ వింటుంటే దానికి చరిత్ర అలా ఇంకా ఉంటుంది కానీ ఆర్మీలోకి మీకు ఫైన్గా వస్తున్నారండి ఆర్మీలోకి రావాలనుకుంటారు చాలామంది ఉంటారండి కానీ ఎలా వెళ్ళాలి అని తెలియ కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి రెండు క్యాడర్స్ కింద డివైడ్ చేయాలండి ఒకటి ఆఫీసర్ క్యాడర్ ఒక నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద ఫస్ట్ వస్తాను ఎందుకంటే అది లార్జర్ ఇన్ నెంబర్స్ ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ అన్నది పెట్టారు విల్ నాట్ డైవర్జిన్ టు వెదర్ ఇట్ ఈస్ గుడ్ బ్యాడ్ ఆర్ మోడిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ అది వీ విల్ కీప్ ఇట్ ఎస్ ఐ బేసికలీ ఏంటంటే అట్లీస్ట్ మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఈ టైంలో మీరు మంచి దేశాన్ని చూడగలుగుతారు వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది డిసిప్లిన్ వస్తుంది ప్లస్ కొంచెం మనీ మీ ఓన్ ఫండింగ్ వస్తుంది యూ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రినార్ ఇది గుడ్ సిటిజన్ అవుతారు తర్వాత ఏంటంటే దేశంలో మొత్తం అంతా ట్రావెల్ చేయడం అది నిజంగా ఏంటంటే చాలా కష్టమైన పరిస్థితి అండ్ దట్ టు గవర్నమెంట్ ఎక్స్పెన్స్ అలాగే వార్ టైమ్ ఎక్స్పోజరు సిఐ ఆఫీస్ ఎక్స్పోజరు మీకు చాలా నాలెడ్జ్ని ఇస్తాయి లైఫ్లో కూడా రియల్ లైసెన్స్ నేర్పుతాయి సో దానివల్ల ఏంటంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి డాట్ ఇన్ లేకపోతే గూగుల్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి టైప్ చేస్తే చాలు ఆ సైట్ వస్తుందండి ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా జాయిన్ అవ్వాలని హౌ టు జాయిన్ అని ఒక కాలం ఉంటుంది అది అది ఓపెన్ చేసిన తర్వాత ఎట్ ఆఫీసర్ లెవెల్ ఎట్ జవాబు లెవెల్ ఎట్ టెక్నికల్ ఎంట్రీ లెవెల్ నాన్ టెక్నికల్ ఎంట్రీ లెవెల్ టెక్నికల్ అంటే కొంతమంది మెడికల్ వాళ్ళు టెక్నికల్ ఉంటారని ఎలక్ట్రి కొంతమంది స్పెషలైజ్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు మిగతా వాళ్ళంతా బయాడ్ లాజ్ ఇది ఇప్పుడు లేడీ ఎంట్రీ స్కీమ్ ఎస్పెషల్లీ పోలీసులు మిలిటరీ పోలీసులు వీటిలో లేడీస్ బాగా వస్తున్నారు సో ఇది మీకు వివరాలు దొరుకుతాయి అండి తర్వాత లోకల్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుందండి పేపర్లో కూడా వస్తుంది లేకపోతే మీరు ఆ సైట్కి వెళ్ళి అది కొన్ని సైట్లు ఉన్నాయండి వాళ్ళు లోకల్ రిక్రూట్మెంట్ అనౌన్స్ అవ్వగానే మీకు పెట్టేస్తారు అది తీసుకుని మీరు అది అప్లై చేస్తే ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే రిటర్న్ ఎగ్జామ్ అక్కలేదండి ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే యాభై వేకెన్సీలు గ్యారెంటీడ్ అండి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అంటే చిన్నప్పటి నుంచి ఎన్సీసీ జాయిన్ అయితే బెస్ట్ ఎన్సీసీలో జాయిన్ అయ్యేటట్టు చాలా మంచిదండి సార్ ఆర్మీలోకి రావాలంటే బాగా బలమైన వ్యక్తి ఉండాలంటారు అక్కర్లేదండి యావరేజ్గా అందరూ ఫిట్ అయినా అండి బేసికలీ ఏంటంటే కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడూ రన్నింగ్ అలవాటు లేకపోతే కొంచెం మ్యారథాన్కి ఎలా ప్రాక్టీస్ చేస్తాం ఫైవ్ కిలోమీటర్ మ్యారథాన్ రన్కి కొంచెం మజిల్స్ టోనప్ చేసి అంతకంటే ప్లస్ కొంచెం పుల్ అప్స్ తీయడం అంటే హ్యాండ్స్లో స్ట్రెంత్ తీసుకోవడం ఇంకా అంతకంటే ఏమీ అవసరం లేదండి ఎవరైనా సరే యావరేజ్ ఇండియన్ విత్ యావరేజ్ హైట్ పారామీటర్స్ ఆఫ్ దట్ ఏరియా అంటే ఇప్పుడు కొండల్లో వాళ్ళకి హైట్ తగ్గుతుందండి మన ఏరియాలో అయితే హైట్ పెరుగుతుంది మనకి మినిమం వన్ సిక్స్టీ టూ ఉండాలి వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది వీటికి కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయండి ఆర్మీ కోచింగ్ సెంటర్స్ ఫార్మల్గా లేవండి ఇవన్నీ మష్రూమ్ సెంటర్స్ లైక్ చైతన్య నారాయణ టైప్ అంతే ఏదో డబ్బులు చేసుకోవడానికి తప్పితే కానీ నిజంగా కోచింగ్ సెంటర్ పేరు మీద ఆర్మీ కంట్రీకి కోచింగ్ సెంటర్ పెడుతూ హైట్ చెక్ చేస్తున్నప్పుడు పొట్ట మీద కొడుతుంటారు నాకు ఐడియా లేదండి నేను ఎప్పుడు అంటే ఏంటంటే కొంచెం పొట్ట లాక్కుని అంటే ఏముందండి ఇప్పుడు కొంతమంది షోల్డర్స్ కొంచెం ఓ సెంటీమీటర్ తేడా వస్తుందండి అండి ఆర్మీ కాదండి మష్రూమ్స్ ఇవన్నీ మష్రూమ్స్ యాక్చువల్ గా అవసరం లేదండి నన్ను అడిగితే అవసరం లేదు మనిషికి కొంచెం కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి నాకేం తెలియదు అనుకుంటే అది కొంచెం కానీ నిజంగా అంటే నన్ను అడిగితే అనవసరం అండి కానీ మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటేనే ఆర్మీలోకి ఎలా అంటారండి లేదండి అలాగే నేను లేదు కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తాను నేను కొన్నిసార్లు పేపర్స్ కరెక్ట్ చేశాను మన లోకల్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఎంత నాలెడ్జ్ తక్కువ అంటే నిజంగా ఏంటంటే ఇట్ ఈస్ అట్రాషియస్ అయ్యో బేసిక్ నాలెడ్జ్ లేదండి ఆ ఎడ్యుకేషన్ లోపం తప్ప కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ చూస్తే అదంతా ఉందండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి పిల్లలు నేర్పేవాళ్ళు లేదు మేము ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం అండి మేడ్చల్ డిస్టిక్లో సెవెంటీన్ స్కూల్స్ సపోర్ట్ చేస్తున్నాం మొన్న పిల్లలకి పిల్లలకి టెస్టులు పెడితే ఆరో తరగతి పిల్లడికి రెండో తరగతి ఉన్న స్టాండర్డ్ కూడా రావట్లేదు అది వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆ విధంగా తప్పితే గానీ యాక్చువల్గా చూస్తే సిలబస్ పెద్దది కాదండి సరే ఆఫీసర్ నెక్స్ట్ ఆఫీసర్ లెవెల్గా వస్తాను నన్ను అడిగితే ఎస్పెషల్లీ గర్ల్స్ షార్ట్ సర్వీస్ జాయిన్ అయ్యి బయటకు వచ్చేస్తే ఎంఎన్సీస్లో విపరీతంగా జాబ్స్ అండి ఎందుకంటే ఎంఎన్సీస్కి యూఎస్ఏలో వీటిలో ఒక రూల్ ఉందండి లేడీస్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ రేషియో పెంచడానికి సెకండ్ థింగ్ ఎక్స్సర్వీస్మెన్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అమెరికాలో అయితే కంపల్సరీ ఒక ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్ కింద ఉంటే వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్పితే గానీ సివిలియన్కి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు రిజర్వేషన్స్ ఉన్నాయి సో ఆ విధంగా ఏంటంటే నేను కొంతమందిని చూశానండి అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గ్రోయింగ్ అబవ్ మీ నా కింద పని చేసిన వాళ్ళే బాగా చేస్తున్నా తర్వాత నేను ఎప్పుడు ఐఐటి కరగ్పూర్లో పిల్లలు అడ్రస్ చేసినప్పుడు కూడా నేను కాంట్రా ఒకటి చెప్పేవాడిని ఇప్పుడు నిన్న మొన్న వైనాడులో సీత అనే అమ్మాయి కొంచెం పబ్లిసిటీ బాగానే దొరికిందండి అంటే వైల్ దట్ మామూలుగా ఏ ఇంజనీర్ కంపెనీ ఇచ్చినా బేలీ బ్రిడ్జ్ ఆ టైంలో చేస్తారండి కాకపోతే ఈ లేడీ కంపెనీ కమాండర్ ఉండడం వల్ల బాగా ప్రాచుర్యం జరిగింది అది బహుశా కొంచెం సీతా పేరు ఉండడంతో కొంచెం మసాలా దొరికిందని సి అంటే ఏంటంటే కాంట్రా చేయండి ఎప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఇవే దాని బదులు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోరు మెటీ ఎవరు తీసుకోరు నారాయణమూర్తి గారు అయితే మన సాఫ్ట్వేర్ తప్పే కానీ హార్డ్వేర్ పనికిరావు మ్యానుఫ్యాక్చరింగ్ పనికిరావు ఇవన్నీ చెప్పుకొస్తారు ఇవన్నీ నాకు నవ్వు వస్తాయండి అదొకటండి అలాగే ఆఫీసర్స్కి కూడా షార్ట్ సర్వీస్ తీసుకుని బయటకు వచ్చే అక్కడ అక్కడున్న రిజర్వేషన్ దొరుకుతుంది సివిల్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు చాలామంది సివిల్ సర్వీస్ అంత ముందు ఏపీలోనే డీజీపీ చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి అలాగే నాకు ఇక్కడ ఒకళ్ళు తెలిసిన ముగ్గురు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇద్దరు ఆర్మీ సెలెక్ట్ అయ్యారు మూడో అతను సెలెక్ట్ అవ్వలేదు అందులో ఇద్దరు బ్రదర్స్ ఒక అతను సెలెక్ట్ అయ్యాడు అతను నార్మల్ లెఫ్టినెంట్ కర్నల్ కింద రిటైర్ అయ్యాడు ఆ సెలెక్ట్ అవన్న అతను డీజీపీ జేఎండ్క రిటైర్ అయ్యాడు అలా ఉంటుందండి సో ఏంటంటే దానికి ఇంకా ఆర్మీ కంటే యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడం ఈజీ సో బయటకు వచ్చేసిన తర్వాత ఆ నాలెడ్జ్ తోటి సివిల్ సర్వీసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది నన్ను అడిగితే యాక్చువల్గా కొన్ని కంట్రీస్లో ఉన్నట్టు ఆర్మీ ఇదేంటిది ఇప్పుడు మన చూసారో లేదో బిడెన్స్ వాజ్ ఎక్స్ మెరీన్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నాడు రిపబ్లికన్ ఈజ్ మామూలుగా మన కమలా హ్యారిస్ తోటి ఆపోజిట్లో అనేది ఏంటి నేను ఆర్మీలో చేశాను నువ్వు చేసేవాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ వేసింది అతను వేసింది ఫస్ట్ క్వశ్చన్ ఇదే దానికి ఆన్సర్ లేదు ఆవిడ దగ్గర అలాగే నిన్న వాల్స్ నామినేట్ చేసింది ఆయనకి ఎక్స్ మిలిటరీ సర్వీస్ అలవాటు లేదు ఉండాలండి ఇప్పుడు ఈ మధ్యన ఏదో కొంచెం డ్రా మామూలుగా లిఫ్ట్ సర్వీస్ మొదలుపెట్టారండి నేను న్యూయార్క్లో ఉండగా అక్కడ లోకల్ ట్రైన్స్ అన్నీ ఫస్ట్ దాని మీద వెల్కమ్ టు ద వెటరన్స్ అని ఉండేదాన్ని నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే ఏదో ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద క్యూ ఉందండి అంటే మధ్యలో స్టాప్ ఓవర్ ఆ స్టాప్ ఓవర్లో నేను బాగా వస్తుంది లైక్ నా దగ్గర ఒకటే బ్యాగ్ ఉంది డోంట్ యు గివ్ మీ ప్రయారిటీ అన్నాను ఎందుకంటే మిగతా వాళ్ళు నార్మల్ ప్యాసింజర్స్ అంటే ఆర్ యూ బెటర్ అని అన్నాడు ఐఎమ్ స్టిల్ సర్వింగ్ అన్నాను అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాను ఐఎమ్ స్టిల్ సర్వింగ్ అంటే వాట్ ఆర్ యు ఆర్ ఆమె కలర్ ది ఇండియన్ ఆర్మీ కానీ ప్లీజ్ గో దిస్ సైడ్ అన్నాడు టక్ విఐపి ఎంట్రన్స్ టు ద ఎయిర్పోర్ట్ మన దాంట్లో అది లేదే అలాగే ఇప్పుడు మీరు ఇండిగోలో చూస్తే ఎయిర్లైన్ పైలట్స్ చాలా మంది ఎక్స్ ఆర్మీ ఫోర్సెస్ ఇదేంటిది కార్గో ఇవన్నీ చేస్తే బయటకు వచ్చి కన్వర్షన్ తీసుకుని కమర్షియల్ ఎయిర్లైన్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు హెలికాప్టర్ పైలట్లు నైన్టీ పర్సెంట్ ఎక్స్ ఆర్మీ వాళ్ళే మీ పిల్లలు కెరీర్ బాగా చూసుకోవాలనుకుంటే ఆర్మీకి ట్రై చేయను అంటున్నారు వెంకటేశ్వర గారు కేవలం సాఫ్ట్వేర్లు డాక్టర్లు ఇంజనీర్లు లేదా సివిల్ సర్వీసెస్ పంపించకుండా ఆర్మీ వైపు పంపిస్తే మీ పిల్లలు గుడ్ సిటిజన్గా వస్తారు ముఖ్యంగా డిసిప్లిన్తో బయటపడతారు అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా బాగా డెవలప్ అవుతారు అన్నిటికైనా మించి ఒక పది సంవత్సరాలు పని పనిచేసి బయటకు వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ ఆర్మీ అనే ఒక ట్యాగ్ ఉంది ఆ ట్యాగ్ ఎక్కడికో తీసుకెళ్తుంది వెళ్తాదనేది వెంకటేశ్వర గారు చెప్తున్నారు ఇది వెలుచెట్టి వెంకటేశ్వర గారితో యక్చులు జంటారు వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్